మొట్టమొదట అసలు రచన వైపు వెళ్ళాలి అనేది ఆ స్ఫూర్తి మీకు ఎక్కడి నుంచి ఎలా కలిగింది? నాది తెలుగు అనే ఒక ఎసెర్షన్ లాంటిది, నేను మాట్లాడుతున్న తెలుగు నేను ఎందుకు పద్యం చెప్పలేకపోతున్నాను అని దిగులు భయము కోపం అట్లాంటివి వచ్చింది. అది ఒక కారణం. అది కథ రాళ్ళవారిల నాటి కథను ఎందుకు ఎంచుకున్నారు మీరు? నేను రాసినప్పుడు నాకున్న ఆలోచన దళితుల్ని గౌరవిస్తున్నాను అని అనుకున్నా. తిరుప్పాణ్ణి నేను ఇంతగా గౌరవంగా రాసేసరికి వైష్ణవులకి, ముఖ్యంగా స్త్రీ వైష్ణవులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అంటే మీరు గేయం రాయడానికి ఏ రకంగా గురజాడ మీకు స్ఫూర్తినిచ్చాడా? తెలుసో తెలియకో మనకి కొన్ని ప్రభావాలు వస్తాయి. సంస్కృత పదవు ఇష్టంగా రాయడు, తెలుగు పదాలు రాయాలని ఇష్టపడతాడు. చిన్న చిన్నగా ఎక్కువ దీర్ఘవాక్యాలు కాకుండా రాస్తాడు. అందువల్ల నాకు మొత్తం సాహిత్యంలో తిక్కన మీద బాగా ఇష్టం ఉంది. ఎక్కువగా అనంతపురం అంటేనే అనావృష్టి, అనావృష్టి మీదే కథలు రాస్తుంటే మీరు మాత్రం అతివృష్టి మీద రాశారు. అయితే అతివృష్టి వచ్చినా కూడా అదే నష్టం జరుగుతుంది కదా ప్రాంతానికి. 36 గంటల వర్షం పడింది. మొదటి రోజు కురుస్తున్నప్పుడు ఇంట్లోనే ఉన్నా, తెల్లారిన దగ్గర నుంచి తిరగడం మొదలుపెట్టా, రాత్రి అంతా తిరగడం మొదలుపెట్టా. అది చూస్తే ఊరు ఏమైంది, అది చూసిన తర్వాత అసలు మనిషి అన్నవాడు సంచలించిపోయే ఈ సందర్భం రచన కాకుండా ఎట్లా ఉంటుంది అని నాకు బాగా ఆందోళన కలిగింది. వ్యాసం తీసుకోవాలన్న ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది? నాటకం ప్రక్రియ అయిపోయింది, నవల ప్రక్రియ అయిపోయింది, కవిత్వం అయిపోయింది. నాకు ఏమీ తెలియంది వ్యాసం, దాని మీద నేను పరిశోధన చేస్తానండి అన్న. ఆయన మాట్లాడుకుంటూ ఉన్నారు కొంచెంసేపు. ఏం చేస్తావు దాని మీద నువ్వు అన్నారు. దళిత సమస్యల మీద కథ రాయాలి అంటే ముఖ్యంగా ఊరబావు లాంటి కథ చాలా ప్రసిద్ధి చెందిన తలలేని రాయాలన్న దానికి ప్రేరణ ఈ జీవితం నుంచే లభించిందా? నేను చూసిందో, నాకు తెలిసిన విషయమో, నేను అనుభవించిందో, పరోక్షమైనా సరే జరిగి ఉన్న దాన్ని దాన్ని మాత్రమే తీసుకొని నేను రచనలు చేయడం ప్రారంభించాను. ఊరబావి మా ఊర్లోని బావి, దాని కథ ఇది. శక్తి మీద అంత నమ్మకం ఎట్లా వచ్చింది? మా అమ్మ కారణం. అమ్మ, మా అమ్మతో పాటు ఉన్నటువంటి ఆమెకు 6 అక్క చెల్లెళ్ళు, వాళ్ళందరూ కూడాను ఎంత స్వేచ్ఛాజీవులో ఎంత స్వతంత్రులో చూసిన తర్వాత అంతగా ఎందుకు మిగతా వాళ్ళు ఉండకూడదు అనే దృష్టి ఏర్పడుతుంది. దళిత ఉద్యమం వచ్చిన తర్వాత చాలా మంది చాలా గొప్పగా రాశారు, రాస్తున్నారు, ఇప్పటికీ రాస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారు, మిమ్మల్ని ఎలా చూస్తారు, వాళ్ళతో మీకున్న సంబంధం ఎట్లాంటిది? ఆయన గొప్పవాడు అని చెప్తే నా గొప్పతనం ఎక్కడ తగ్గుతుందో అని అనుకోకుండా నన్ను గొప్పవాడు అంటారు. మీరు ఎలా చూస్తారు ఈ సాహిత్యాన్ని, ఇప్పుడు వస్తున్న ఉద్యమ సాహిత్యం? నేను వాళ్ళకు ఒక్కటే చెప్పేది, అంటే కులం మీ సాహిత్యాన్ని శాసించినట్లుగా, ప్రభావితం చేసినట్టుగా మతం చేయలేదా అన్నది. కులం కలిగించేటటువంటి చైతన్యం ఉంది, మతం వల్ల కలిగే చైతన్యం. అసలు నాకు మతం అంటే ఇష్టం కూడా, ఒక రకమైన కోపం కూడా. నాకు ఇంకో మీకు ఒక మాట చెప్తున్నా ఇప్పుడు, ఈ దేవుడు ఎవరో ఇక్కడ ఎవడన్నా పుట్టాడా దేవుడు అని అడిగేవాడిని. గత 50 సంవత్సరాలుగా తన రచనలతో ఇటు సమాజాన్ని అటు సాహిత్యాన్ని కూడా
అత్యంత ప్రభావితం చేస్తున్న రచయిత ఆచార్య కొలకలూరి ఎనాక్. అట్టడుగు స్థాయి నుంచి కేవలం తన ప్రతిభతో, తన శ్రమతో, తన మొక్కవోని దీక్షతో ఆయన అత్యున్నత స్థాయికి చేరడమే కాదు, అటు పరిపాలనా రంగంలో ఒక విశ్వవిద్యాలయానికి వీసీగా పనిచేశారు, అలాగే సాహిత్యంలో కూడా భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్న కొద్దిమంది రచయితల్లో ఆయన ఒకరు. ఇక జ్ఞానపీఠ సంస్థ ఇచ్చే మూర్తిదేవి పురస్కారాన్ని అందుకున్న ఏకైక తెలుగు రచయిత కొలకలూరి ఎనాక్ గారు. కేవలం పురస్కారాలు, పదవుల గురించే కాదు, సాహిత్యంలో ఆయన కథ, నవల, నాటిక, సంగీత రూపకం, నృత్య రూపకం, విమర్శ, పరిశోధన, ఇలా అనేక ప్రక్రియల్లో తనదైన ముద్రను వేసి ఆయన వాణి కొన్ని తరాలను ప్రభావితం చేసేలాగా గొప్ప సాహిత్యాన్ని మనకు అందించారు, ఇప్పటికీ అందిస్తున్నారు. కొలకలూరి ఎనాక్ గారే ఈనాటి అక్షరయాత్ర అతిథి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీరు పుట్టిన వాతావరణం, మీ కుటుంబ వాతావరణం పరంగా చూసుకుంటే సాహిత్యానికి అనువైన వాతావరణంలో మీరు జన్మించలేదు, పెరగలేదు. అవునమ్మా. మరి మీకు సాహిత్యంలో కృషి చేయాలి, మొట్టమొదటి అసలు రచనా వైపు వెళ్ళాలి అనేది, ఆ స్ఫూర్తి మీకు ఎక్కడి నుంచి ఎలా కలిగింది? రెండు రకాలు ఉందమ్మా ఇది. ఒకటి, 6వ తరగతిలో పద్యం సరిగా చెప్పలేకపోతే మాస్టర్ తిట్టాడు. తెలుగు మాస్టర్ అది ఒకటి. నెట్టేశాడు బయటికి చెప్పకపోతే. తిట్టడం కూడాను కులం పేరుతో అట్లాది, నాకు దిగులేసింది, కోపం వచ్చింది, ఏమీ చేయలేము. సరే మళ్ళీ 3 రోజులు నేనే ఆ పద్యం నేర్చుకుని మా క్లాస్మేట్లకి వినిపించి బాగానే చెప్తున్నావురా అని వాళ్ళ చేత అనిపించుకుని, నేను చెప్తానంటే మొన్న ఎందుకు ఏడవలేకపోయావు చెప్తానండి అంటే చెప్పమన్నాడు. సరే అప్పుడు నేను అనుకున్నా, తెలుగే కదా నాకు రాకుండా ఎందుకు పోతా ఉంది, మాట్లాడుతుందని ఎందుకు అనుకుని అప్పుడు కొంచెము నాది తెలుగు అనే ఒక ఎసెర్షన్ లాంటిది, నేను మాట్లాడుతున్న తెలుగు, నేను ఎందుకు పద్యం చెప్పలేకపోతున్నానని దిగులు, భయము, కోపము అట్లాంటివి వచ్చినాయి. అది ఒక కారణం తెలుగు చదువుకుందామని అనిపించడానికి. రెండవది, పల్లెల్లో జోషువా ప్రభావం బాగుండేది. ఆయన వస్తే జోషువా గారు పద్యాలు అని మా టీచర్స్ అంతా మాట్లాడుకుంటుండేవాళ్ళు. ఎవరి చాలామంది నోట్ల మనిషి మాట్లాడుతుండేది, ఎవరి మనిషి ఎందుకు ఇంత గొప్పవాడు అని అనుకొని ఆ పద్యాలు రాస్తే గొప్పవాళ్ళు అవుతుంది, తెలుగులోనే పద్యాలు రాయడము, ఆయన గొప్ప పద్యాలు రాశాడు ఇట్లాంటిది అనుకోవడము. దాసు అని ఒక ఆయన జోషువా పద్యాలు పాడుతూ ఆ పుస్తకాలు అమ్ముతుండేవాడు రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద, రైల్లో కూడా ఆ పద్యాలన్నీ అర్థమవుతుండేవి. మా ఆచార్యులు గారు చెప్పిన పద్యం ఏమోనో నాకు అర్థమయ్యేది కాదు. ఏమిటి తేడా అని నాకు కొంచెము ఆలోచన కలిగింది. అట్లా జోషువా గారు లాగా ఏమన్నా రాస్తే ఆచార్యులు గారు లాంటి వాళ్ళు తిట్టరు, మా మాస్టర్లే మంచివాడని మెచ్చుకుంటారు అని అనిపించింది. దీనికి బాగా పాడడము అత్తోట రత్నకవి అని ఒక ఆయన ఉండేవారు, ఆయన చాలా బాగా పాడేవారు, పద్యాలు పాడేవారు. ఆ పద్యాలు అర్థమయ్యేవి నాకు. మేము తరగతి గదిలో పాఠం వింటున్నప్పుడు పద్యాలు అర్థం కాకుండా అర్థం తాత్పర్యం దండాన్వయం ఇట్లా గోలగా ఉండేది, కానీ ఇవి చదువుతుంటే తెలుస్తుండేవి. ఇంకప్పుడు బాగా చదవడం మొదలుపెట్టాను జోషువా పద్యాలు. ఈ చదివితే ఇట్లాగే రాద్దామని రాయడం మొదలుపెట్టాను. అంటే మొట్టమొదటి పద్యం రాశారు? మొదట అసలు నేను ప్రారంభమైంది పద్యాలతోనే, బాగా పద్యాలు రాయడం ప్రారంభించేసి చాలా పద్య. తర్వాత పాపయ్య శాస్త్రి గారితో స్నేహం ఏర్పడ్డాక ఈ పద్యాలు ఆయన చూపించడం మొదలుపెట్టాను. ఈ పద్యాలు చిన్న చిన్న పత్రికల్లో, ప్రజావాణి, ప్రజామిత్ర, వాహిని పత్రికల్లో వేస్తూ ఉండేవాళ్ళమే. నేను ఇంకా కాలేజీకి రాకముందు ఇది ఈ చేస్తూ ఉంటే గర్వంగా ఉండేది. జోషువాలాగా రాస్తున్నావురా, కరుణశ్రీలాగా రాస్తున్నావురా అని ఫ్రెండ్స్ అంటుంటే నేను రాసినట్టు ఉండాలి కదా అనే ఒక ఇబ్బంది వచ్చింది. ఆ దశలో పద్యం రాయడం ఆపేశా, నేను రాసినట్టే పద్యం ఉండాలి కానీ అని. అప్పుడు
వచనం వైపు దృష్టి వచ్చింది. అంటే మొట్టమొదటి కాలేజీలోకి వచ్చాక కథ రాశారా ముందు? మొట్టమొదటి కథ కాలేజీలోకి వచ్చినప్పుడు మా ఊళ్ళో జరిగిన ఒక సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకొని రాసింది. ఉత్తరం ఆ కథ పేరు. ఆ ఉత్తరం కథలో తాత వరుస అవుతాడు, వాడికి మనవడు వరుస అయ్యేవాడు దొంగతనం చేశాడు, వాడిని మునస పట్టు కొట్టాడు, వాడు దొరకల, దొంగ దొరకల, తాత దొరికాడు, ఒక దెబ్బకే వాడు తగిలి చచ్చిపోయాడు. అది కథ. ఈ పొన్నుగర్ర పెత్తనం ఎప్పుడు పొలిమేర దాడుతుంది అనేది చివరి వాక్యం అది నాకు గుర్తుంది. కథ ఇప్పుడు నాకు దొరకటంలా నేను చాలా ప్రయత్నం చేశాను. ఆ తర్వాత ప్రజావాణిలో లోకం పోకడనే కథ ఒకటి, గాలి అనే కథ ఒకటి, వాహిని పత్రిక రంగా గారు నడిపేవారు, అది రాజకీయ పత్రిక, అయితే సాహిత్యాన్ని కూడా వేసేవాళ్ళు, దాంట్లో కథలు గేయాలు బాగా చాలా ఎక్కువగా రాసి ఆ రెండు పత్రికల్లో చాలా ఎక్కువ నేను ఇంటర్మీడియట్లో ఉన్న 2 సంవత్సరాల్లో చాలా రాశాను. ఇంకా తర్వాత ఆనర్స్లో చేరినప్పుడు తెలుగు విద్యార్థిలో రచనలు బాగా వచ్చాయి, నా కథలు మంచి కథలు వచ్చాయి. కుమారి ఝాన్సీ వసంత అనే కథ నాకు ఎప్పటికీ బాగా ఇష్టము, దాంట్లోనే వచ్చింది. తర్వాత ఎడారి అనే ఒక కవిత్వం, అది బాగా ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. ఎడారి కవిత్వం అంటే వచన కవిత్వానికి వచ్చారు? వచన కవిత్వం. ఇంకా పద్యం రాయడం మానేశా. పద్యం రాయడము ఇంటర్మీడియట్లో కథ రాశా, గేయం రాశా, మహోద్ధారులేరి అని సీస పద్యాలు ఒక 5 రాశా. ఇంకా అదే లాస్ట్ రాయడం ఆపేశా. ఆపేసి ఇప్పుడు నాటకాలు, నాటికలు, కథలు, నవళ్ళు వీటి మీద ఇష్టం. భారతి బాగా ప్రోత్సహించింది, ఆంధ్రపత్రిక బాగా ప్రోత్సహించింది, ఆంధ్రప్రభ బాగా ప్రోత్సహించింది. ఆ రోజే రాసేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. వీళ్ళు కథల కోసం ఆంధ్రపత్రిక ఉగాది సంచికల్లో మీ కథ కావాలి అని అడిగేవాళ్ళు. సాంబశివరావు గారు అడిగేవాళ్ళు, శివలంక శంభుప్రసాద్ గారు అడిగేవాళ్ళు. అంత అదృష్టం కలిగింది. దాంతో వీటిని బాగా రాస్తూ వచ్చాను. ఇప్పుడు నాటకాలు రాయడం వచ్చేసరికి పద్యాలు రాసే, ఇప్పుడు సంప్రదాయ నాటకాలు రాశాను నేను. అదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే మీరు మామూలుగా ఇప్పుడు అన్నట్టుగా పద్యాన్ని మీరు వద్దనుకున్నారు. ఇప్పుడు మనం చాలా మంది అనేది అది ఒక ఫ్యూడల్ వ్యవస్థకు సంబంధించిన పద్యం, దాన్ని వదిలేయాలని అభ్యుదయవాదులు కూడా అంటారు. అయితే మీరు మునివాహనుడు రాసినప్పుడు దాన్ని పంచసందులు సంస్కృత నాటక మర్యాదను అనుసరించి రాశారు. పూర్తిగా సంప్రదాయ నాటకంగా, సంప్రదాయ నాటకాలుగా 4 రాశాను నేను. ఈ 4 పద్యాలు ఉన్నాయి. సాక్షుల పద్యాలని, ఇడుగు యేసుక్రీస్తుల పద్యాలని, మునివాహనుల పద్యాలని, పద్యాలు రాయడం వచ్చిన తర్వాత ఈ పద్యాలని పలానా పద్యాలు లాగా ఉంటున్నాయి అని అంటాం లేదు ఎవరు. అది నిజంలేండి. అంటే మీ సబ్జెక్ట్ అది అసలు మునివాహనుడు సబ్జెక్ట్ కొంచెం, అంటే మీరు దాన్ని స్వీకరించడమే కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు ఎంచుకున్నారు ఆళ్వారిల నాటి కథని ఎందుకు ఎంచుకున్నారు మీరు? నేను ఎంచుకున్నది అప్పుడు నువ్వు ఒక అందుకు పోసావు, నేను ఒక అందుకు తాగాను అని అట్లా అంటాం చూడండి. అది తిరుప్పాణు అస్పృశ్యుడు. అస్పృశ్యుడు అస్పృశ్యుడు దేవాలయంలోకి పోతానని ఆశపడ్డాడు. పూజారి రానివ్వడం లేదు. పూజారి ఇతను ఎంత బతిమాలినా రానియకపోతే దేవాలయం చుట్టూ తిరుగుతున్నాడు. నాటకం కొంత జరుగుతుంది. దేవుడే పూజారి దగ్గరికి వచ్చి వాడిని రానివ్వు దేవాలయంలోకి అని అడుగుతాడు. నా దేవాలయంలోకి రానివ్వు, వాడి కాలుతో పాడైపోతుంది అట్లా. అయితే నీ దేవాలయం పరిశుభ్రంగా ఉండాలంటే, పరిశుద్ధత కాపాడుకోవాలనుకుంటే వాడిని నీ భుజాల మీద ఎక్కించుకొని తీసుకురా అంటాడు. భుజాల మీద ఎక్కించుకుని తీసుకురా అని అంటే దేవాలయం పరిశుద్ధత ఉంది, మరి నేనేం కావాలి అని అడుగుతాడు. ఆయన పరిశుద్ధత అంటే నువ్వు అశాశ్వతం, దేవాలయం శాశ్వతం నువ్వన్న మాట ప్రకారమే, దాన్ని కాపాడడానికి నా భక్తుడిని నేను చూడడానికి నువ్వు తీసుకురా అంటాడు. తీసుకురా అని అంటే నేను వెళ్ళిపోతాను దేవాలయంలో నుంచి అంటాడు దేవుడు. దేవుడు అంటే అట్లా కాదులే నేనే. తర్వాత ఒకసారి కొడితే రక్తం వస్తుంది తిరుప్పాణాళ్ళు వారికి, లోకసారంగముని కొడితే, పూజారి కొడితే ఆ రక్తం రావడం కూడా అతనికి ఆనందం. ఎందుకంటే ఆయన చేతుల్లోంచి రాయి వచ్చి నాకు తగిలింది కదా అని ఆనందం. అది ఆ రక్తం కావేరులో కలవడం ఒక గొప్ప అనుభూతి వాడికి. అంటే ఒక రకమైనటువంటి ఆ భక్తి తాదాత్మ్యం. దేవుడికి కూడాను ఎక్కడ నొచ్చటి మీద తగులుతుంది ఆయన రక్తం వస్తా ఉంటే, అప్పుడు నువ్వు రక్తం రానియకుండా చెయ్యి, నేను వాడిని తీసుకొస్తాను అని దేవుడితో ఒప్పందం.
అది నేను రాసింది దేవాలయంలోకి ప్రవేశం లేని రోజుల్లో, ఇప్పటికీ లేని రోజుల్లో ఒక పూజారి తీసుకుపోయాడు. పూజారి పేరు లోకసారంగ ముని. ముని వాహనంగా కలవాడు కావడం వల్ల తిరుప్పాండు ముని వాహనుడు అయ్యాడు. ఈ ముని వాహనుడు ఇప్పుడు దాని మీద ముని వాహనుడు అనేటటువంటి నాటకం చేసిన ప్రభావం యొక్క పెద్ద కారణంతో పూజారులు దళితుల్ని భుజాల మీద ఎక్కించుకొని దేవాలయాల్లోకి తీసుకెళ్తున్నారు. మన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సౌందరరాజన్ గారు ఆయన ఉన్నారు, వాళ్ళ అబ్బాయి రంగరాజన్ గారు, ఆయన చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్లో ప్రధాన అర్చకుడు. ఆయన మొట్టమొదటి పని చేశాడు. అది తెలిసిన తర్వాత నాకు పట్టరాని ఆనందం కలిగి మునివాహన సేవ అని పెట్టారు దాని పేరు కూడా. పెడితే నాకు సంతోషం అయిపోయి ఆయన్ని అభినందించా, బాగా అభినందించా. గుంటూరులో చేసేదానికి నన్నే పిలిచి అధ్యక్షత వహించమన్నారు. ఈ మునివాహన నాటకం రాశాడు. అది ఆ రోజు ఊరికే ఊహగానే ఉంది, కానీ లోకసారంగముని తీసుకెళ్ళాడు అన్నది చరిత్రే. దాన్ని వాళ్ళ రుజువు చేస్తూ ఉన్నారు అని నా సంతోషాన్ని చెప్పా. చెప్పిన తర్వాత ఆ జరుగుతున్న వాతావరణం లోపలికి వెళ్ళడం జరగడం ఇదంతా సురేష్ అని సురేష్ కుమార్ తీసుకెళ్ళాడు లోపలికి. ఇప్పుడు మళ్ళీ నెల్లూరులో జరుగుతూ ఉంది రమ్మన్నారు, నేను వెళ్ళలేదు. కడపలో జరగబోతూ ఉంది, ఒకసారి వెళ్ళి వచ్చాను చాలు, దీని ప్రకారం జరుగుతుందన్న ఆనందం నాకు కలిగింది, అంతే చాలు అని అన్న. అట్లా సాహిత్యం సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుందో ప్రత్యక్షంగా చెప్పారు మీరు. నాకు నేనే చూసి ఆనందపడుతున్నా, జీవితకాలంలో జరగడం అది. పైగా నేను రాసినప్పుడు నాకున్న ఆలోచన దళితుల్ని గౌరవిస్తున్నాను అని అనుకున్నా. తిరుప్పాణ్ణి నేను ఎంతగా గౌరవంగా రాసేసరికి వైష్ణవులకి, ముఖ్యంగా స్త్రీ వైష్ణవులకి పిచ్చి ప్రేమ పట్టుకుంది ఆ నాటకం మీద. ఆ నాటకానికి అంత విలువ గౌరవం, ఇంటర్మీడియట్ టెక్స్ట్గా ఉంది, సాహిత్య అకాడమీ అవార్డు, మన లోకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, చాలా చోట్ల నాటకాలుగా వేశారు, బాగా ప్రచారం అయింది. మునివాహన రచయిత అని అనే పరిసి పరిస్థితి దాకా వచ్చింది నాకు. అది శ్రీ వైష్ణవులు ఇచ్చినటువంటి పెద్ద గౌరవం, నేను ఊహించిన గౌరవం అది. ఇప్పుడు దేవాలయంలోకే తీసుకుపోవడం అనేది అసలు అంతుపట్టని విషయం. ఒక మనిషి జీవిత కాలంలోనే తను రాసినటువంటిది ఒకటి వాస్తవం కావడం అన్న నిజంగానే అది నేను గర్వపడే విషయమే. ఇక మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమంది ప్రభావాలు మీ మీద ఉన్నాయని కూడా మీరు ముందు చెప్పారు, మీరు అక్కడక్కడ ఇంటర్వ్యూలో చెప్పారు. వాళ్ళు గురజాడ గారిని మీరు చెప్పారు, నిజానికి గురజాడ మహాకవి కాదు మాలకవి అనే మాట కూడా మీరు అన్నారు. ఆయన ముత్యాల సరాలని కూడా మీరు అనుకరించారు. అంటే మీరు గేయం రాయడానికి ఏ రకంగా గురజాడ మీకు స్ఫూర్తినిచ్చాడా? నాకు గురజాడ అభిప్రాయాలు ఇష్టం, కందుకూరి అభిప్రాయాలు ఇష్టం, ఇట్లా నాకు చాలా అభిప్రాయాలు ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. గురజాడ ప్రభావం నేను ఎప్పుడు కూడాను కలిగి ఉన్నానని అనుకోను. ముత్యాల సారం లాంటిది ఆయన సొంతం కాదు, గుమ్మడేడే గోపిదేవి, గుమ్మడేడే ఇందువదన, గుమ్మడేడే కుందరదన, గుమ్మడేడమ్మ, ఇది ముత్యాల సారమే. ఇది దాన్ని జానపద గీతం, జానపదంలో ఉన్నది ఆయన సొంతమేం కాదు, కానీ ఆయన ఆలోచనలు నాకు బాగా ఇష్టం అనిపించాయి. ఇష్టం అనిపించినటువంటి వాళ్ళల్లో చాలామంది అభిప్రాయాలు ఇష్టమైన ఉన్నాయి, కానీ ఒకరి ప్రభావం ఉంది అని మీరు అనలేరు. ఆయన ప్రభావం నా మీద ఉంది అని కాదు, వేరే వాళ్ళు ఎవరైనా సరే గురజాడ కానీ నేను తప్పించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాను. మొన్న ఆది అందుడు కావ్యం రాసిన తర్వాత పద్య కావ్యం రాశాను, మంచి కావ్యం, గౌరవం వచ్చింది, 10 మంది మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు జోషవ పద్యంలాగా ఉందని ఎవరు అనడం లేదు, కరుణశ్రీ పద్యంలాగా ఉందని ఎవరు అనడం లేదు, కానీ తిక్కన పద్యంలాగా ఉందని అంటున్నారు. ఎవరో ఒకరి పద్యంలాగా ఉంటుందని ఇంత చదువుకున్న తర్వాత మనం తెలుసో తెలియకో మనకి కొన్ని ప్రభావాలు వస్తాయి. అట్లా ప్రభావం వచ్చినటువంటిది తిక్కన అంటే నాకు ఎందుకు ప్రత్యేకంగా ఇష్టం అంటే సంస్కృత పదవు ఇష్టంగా రాయడు, తెలుగు పదాలు రాయాలని ఇష్టపడతాడు, చిన్న చిన్నగా ఎక్కువ దీర్ఘవాక్యాలు కాకుండా రాస్తాడు. అందువల్ల నాకు మొత్తం సాహిత్యంలో తిక్కన మీద బాగా ఇష్టం ఉంది. ఆ ఇష్టం కారణంగా ఆ పద్యాల ప్రభావం నా మీద పడితే పడడానికి అవకాశం ఉంది.
కొన్ని తప్పించుకోవడానికి సాధ్యం అవుతాయి, కొన్ని తప్పించుకోవడానికి సాధ్యం కావు. ఇప్పుడు నేను ఇష్టపడకపోయినా వాళ్ళ రచనల్లో ఉండే మేలు గుణాలు చాలామందికి ప్రేమ కలిగించే ఉంటాయి. అట్లా చాలామంది రచనలు ఇప్పుడు తెలుగు సాహిత్యం చాలా బాగా చదువుకొని ఎక్కువగా చదువుకొని నేను 6వ తరగతి నుంచే నేను తెలుగు చదువుకుంటానని నిర్ణయించుకున్నా. నేను తెలుగు మాస్టర్ని అవుతాను అని నిర్ణయించుకున్నా. ఆ తెలుగు మాస్టర్ని 1వ తరగతి పాఠం చెప్పేవాడిని అవుతానా ఎక్కడ అవుతానన్నది అనుకోలేదు, కానీ తెలుగు మాస్టర్ని కావాలని అనుకున్నా. అనుకుని తెలుగు మీదే దృష్టి పెట్టుకుని చదివా. చాలా చదివాను. ఎంత ఎక్కువ చదివానంటే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్లో చేరే లోపల పాఠశాల చదువు ఎట్లా ఉన్నా ఈ పుస్తకాల చదువు మాత్రం చాలా ఎక్కువ చదువుకున్నా, బాగా చదువుకున్నా. ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత స్పెషల్ తెలుగు చదువుకున్నాను. ఆనర్స్లో తెలుగు చదివాను. ఎంఏ ఇక లేదు నాకు, నేను ఆనర్స్ మాత్రమే చదివాను. తర్వాత పిహెచ్డి చేసి పిహెచ్డి ప్రస్తావన వచ్చింది కాబట్టి అది చాలా విశేషంగా అనిపించేది. మీరు తీసుకున్న అంశం ఎవరైనా సరే, ముఖ్యంగా ఈ రోజుల్లో వాళ్ళు అలంకారికమైన విమర్శ తీసుకునేవాళ్ళు, కావ్యాలను భారత భాగవతాలను తీసుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అలాంటిది ఆధునిక ప్రక్రియ, అందులోనూ నవలో కథో కవిత్వము కూడా కాదు, వ్యాసం తీసుకోవాలన్న ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది? అది కొంచెం డ్రై సబ్జెక్ట్ ఆలోచిస్తే రసవత్తరంగా ఉండదు చదవడానికి రాయడానికి. మరి అది మీరు అన్న మాట వాస్తవం. ఏమంటే నాకు 9 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఆంధ్ర యూనివర్సిటీలో కానీ పిహెచ్డికి సీట్ ఇవ్వలేదు. ఎందుకు అంటే నా సామాజిక వర్గమే కారణం, ఇంకా దానికి సందేహమే లేదు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వచ్చిన తర్వాత నన్ను బాగా ఇష్టపడేటటువంటి పింగళ లక్ష్మీకాంతం గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉంటే వెళ్ళి నేను పిహెచ్డి చేస్తానంటే, లెక్చరర్గా ఉన్నావు, కథలు కవితలు బాగా రాసుకుంటున్నావు, ఆ పనే చూసుకో, ఇక్కడ నేను ఎక్కువ రోజులు ఉండను, 2 సంవత్సరాలకు ఉండేవాడిని, 2 సంవత్సరాలు పూర్తి అవుతుందో లేదో వెళ్ళిపోమన్నాడు. ఆయన ఇవ్వలేదు అక్కడికి ఫైనల్గా. జిఎన్ రెడ్డి గారు ప్రొఫెసరు హెడ్ అయిన తర్వాత అప్పటికి 9 ఏళ్ళు గడిచిపోయినాయి. 9 ఏళ్లలో రాలేదు సార్, వివాహం అయింది, పిల్లలు. ఆ తర్వాత మన పేపర్ వాల్యుయేషన్ యూనివర్సిటీకి పోయే సమయంలో హెడ్ను కలిసి నేను రీసెర్చ్ చేయాలని నాకు ఇష్టం ఉందండి అని అని అన్న. ఎవరు వద్దన్నారు అన్నాడు. ఆయన వెంటనే అన్నమాట, నేను చేరతానండి, ఏం చేయమంటారు అని అన్న. ప్రకటన రావాలి కదా, ఆగు అన్నాడు. ప్రకటన రాగానే నేను వెళ్ళాను, నా కోసం ఒక అప్లికేషన్ ఫారం తీసుకుని 2 రూపాయలు కొని దాని మీద ఇనాక్ అని రాసి ఒక తెల్ల స్లిప్ పెట్టి ఆడ పెట్టించాడు. నేను వెళ్ళేసరికి, నేను మాట్లాడడానికి వెళ్ళేసరికి అద్భుతమైన సందర్భం అది. నేను ఏమన్నాడు, ప్రకటన వచ్చింది సార్, అప్లికేషన్ ఫారం ఇచ్చాడు. ఇచ్చి 6 నెలలు ఆగితే నా దగ్గర నువ్వు పరిశోధన చేయొచ్చు, ఇప్పుడే చేయాలంటే కోలాడ మహాదేవ శాస్త్రి గారి దగ్గర చేయాలి, ఆయన సీట్ ఇస్తానంటే నువ్వు చేరొచ్చు అన్నాడు. నేను ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళా. హెడ్ ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదన్నాడు ఆయన. ఒప్పుకున్నాడండి అని చెప్పడానికి ఈయన దగ్గరికి వస్తున్నాను నేను. ఆయన నేను చేర్చుకుంటానని చెప్పడానికి ఆయన వస్తున్నాడు హెడ్ రూమ్కి, ఇతన్ని మీరు చేర్చుకోండి అని చెప్పడానికి ఈయన వస్తున్నాడు. ఇద్దరు వరండాలు ఎదురయ్యారు, మధ్యలో నేనున్నాను. ఇతను చేరతానంటున్నాడని మహాదేవ శాస్త్రి గారు అన్నారు, చేర్చుకోండి అన్నాడు ఈయన. ఇద్దరు సంతకాలు చేశారమ్మా అప్లికేషన్ ఫారం మీద, నేను ఇంకా సంతకం చేయలేదు దాని మీద, అప్లికేషన్ నేను పూర్తి చేయలేదు దాన్ని. అంత అద్భుతంగా జరిగింది. ఏ సబ్జెక్టు మీద పరిశోధన చేస్తారు అని అడిగాడు మహాదేవ శాస్త్రి గారు. మీరేం చెప్పంటే, నేను భాష, ద్రావిడ భాషలు, లింగ్విస్టిక్స్ ఈ విషయాల మీద అయితే నా దగ్గర బాగుంటుంది. మహాదేవ శాస్త్రి గారు నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటే నేను ఆలోచన చేసుకుని చెప్పు అని అన్నాడు. ఆ సబ్జెక్ట్స్ చేయడం నాకు ఇష్టంగా లేదు, ఎందుకంటే అంతకుముందే నేను నాకు కృష్ణమూర్తి గారు ఫీల్డ్ వర్క్కి వ్యవసాయ పదాలను సేకరించడానికి
వేసవిలో పెద్దమూర్తి గారు పంపిస్తాను అని అంటే నేను ఆ పని చేయడం ఇష్టపడక మానేశాను. అది చేయలేదు నేను, నాకు అది ఇష్టంగా లేదు. ఏదైనా సాహిత్య విషయమే చేద్దామనేది దృష్టి. మా ఈయన దగ్గరికి వస్తే నేను, నువ్వు ఈ నాటకం రాసావు కదా, హాస్యము సెటైరు బాగా రాసావు, సెటైరు మీద పనిచేయి, ఎవరు చేయలేదు అని ఈయన చెప్పారు. జిఎన్ రెడ్డి గారు చాలా చిన్న అంశం కదండి అన్న, దాన్ని ఎంత లోతుకైనా పోయి చేయొచ్చు కదా అన్నాడు. మనకు దొరికేవి కూడా తక్కువ కదండి అని అన్న. అయితే ఏం దేని మీద చేస్తావన్నాడు. నాటకం ప్రక్రియ అయిపోయింది, నవల ప్రక్రియ అయిపోయింది, కవిత్వం అయిపోయింది, కథా వ్యాసం మిగిలిన్నాయి, కథ కోసం నేను రాయడానికి ఎంతో కొంత నేర్చుకున్నాను, చాలా కథలు చదివాను, దాని గురించి నాకు కొంత తెలుసు, నాకు ఏమీ తెలియంది వ్యాసము, దాని మీద నేను పరిశోధన చేస్తానండి అన్న. ఆయన మాట్లాడుకుంటున్నారు కొంచెంసేపు. ఏం చేస్తావు దాని మీద నువ్వు అన్నారు. చదువుకుంటానండి, వ్యాసాలన్నీ చదువుతాను అని అన్న. నీకు అంత ఇష్టంగా ఉంటే చెయ్యి, కానీ నిస్సారమైన అంశం అది అని అని అన్నారు. ఎవరు చేయలేదు ఆ పరిశోధన, దానికోసం చేస్తాను. మరి కథానక మీదే చెయ్యి అన్నాడు. నాటకం మీద, నవల మీద, కవిత్వం మీద కొంత చదువుకోవడానికి మన సమాచారం ఉంది, వ్యాసం మీద ఏమి లేదు, కథను గురించి నాకు కొంత తెలుసు, కథను గురించి అప్పుడు చాలా విషయం, అప్పుడు వ్యాసాలు కూడా కొన్ని రాసున్నా, దీని మీద చేస్తానండి అని అంటే చేయమన్నాడు. చేయమన్న తర్వాత నేను ఏదో ప్రణాళిక రాసుకుంటే ఇద్దరు చూసి, ప్రణాళిక నువ్వు ఏర్పాటు చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని మీకు స్వేచ్ఛ ఇచ్చారు. బాగా పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. అట్లా మామూలుగా ప్రొఫెసర్ చెవులు చేయరు, వాళ్ళు చాలా పెద్ద హృదయంతో ఇద్దరు కూడాను నీ ఇష్టం అన్నారు. ఇంకా అక్కడి నుంచి ఒక్కటే నేను అందులో చేశాను, ఎక్కువ వ్యాసాలు చదవడం, వాటి మీద వర్గీకరించడం. తర్వాత వ్యాసం సృజనము విమర్శనము రెండు లక్షణాలు కలిగింది అన్నది ప్రతిపాదించే ఈ పుస్తకాన్ని నేను ప్రింట్ చేయడానికి చాలా కొంచెం అవస్థ అయింది. తర్వాత విశాలాంధ్ర వాళ్ళు వేశారు, తర్వాత ప్రజాశక్తి వాళ్ళు వేశారు. ఇప్పటికీ అది గొప్ప ఆఖరి గ్రంథం కదా, ఎవరు ఏ పని చేయాలన్నా మీ థీసిస్ ని చదవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మా తరం వాళ్ళు అందరం కూడా, మన కాత్యాయని గారు కాలిఫోర్నియాలో ఈ సిలికాన్ ఆంధ్ర అసోసియేషన్లో నాకు సన్మానం చేస్తుంటే నన్ను పరిచయం చేయడానికి ఆమె అక్కడే ఉన్నారు. ఆ రోజున ఆమెను పిలిచారు, పిలిస్తే వచ్చి పరిచయం చేస్తూ ఈయన రాసినటువంటి తెలుగు వ్యాస పరిణామం మాకు వేదం అంది. నాకు అదిరిపోయాను నేను, నాకు బాగా భయం అయింది, ఇంత మాట అన్నారే ఈమె. దాని ఆధారంగా తను ఒక సెమినార్ జాతీయ సదస్సు నిర్వహించింది, మేమందరం పత్ర సమర్పణ చేసాం ఈ పుస్తకం ఆధారంగానే. అందుకని ఈ వ్యాస రచనలో స్త్రీలు ఎలా ఉన్నారన్న దాని మీద ఒక పెద్ద గోష్ఠి కూడా పెట్టుకున్నాను. అందుకని తన మాట అంటుంది నిజంగానే. అది ఎవరు చాలా అంటే కష్టపడి మీరే అధ్యయనం చేసి పరిశోధన చేసి ఎంతో కష్టపడి సేకరించారు. అది మాలాంటి వాళ్ళకి సులభమైంది ఇప్పుడు ఎక్కడ ఏముందని. అయితే మీరు మీ సృజనాత్మక రచనల వైపు పెడితే నిజానికి మీరు అన్ని ప్రక్రియలు రాసిన కథకి నాటకానికి ఎక్కువ ప్రసిద్ధి చెందారు. మీ కథకు ముఖ్యంగా ఎక్కువగా మీ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చే కథలే. మీరు వేరేవి కూడా బాగా రాశారని అందరూ అనుకున్నా కూడా మీ కథలు నిజానికి అప్పటికి దళిత ఉద్యమం లేదు, అది ఛాయలు కూడా లేవు. ఆ రోజుల్లో మీరు రాసిన కథల్లో ఆ దళిత జీవనానికి సంబంధించి ఒక ప్రతిఘటనాత్మకమైన చిత్రణ ఉంటుంది. కొంత చెప్పాలంటే ఇంకా తర్వాత దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఒక సంయమనం కూడా ఉంటుంది. అన్నిటినీ మీరు సాధించారు. ఈ దళిత సమస్యల మీద కథ రాయాలి అంటే ముఖ్యంగా ఊరబావు లాంటి కథ చాలా ప్రసిద్ధి చెందిన చెప్తున్నా, తలలేని లాంటి కథ రాయాలన్న దానికి ప్రేరణ ఈ జీవితం నుంచే లభించిందా మీరు సాహిత్యానికి? మీకు చాలాసార్లు నేను చెప్పిన మాట మీకు తెలిసిన ముందు విషయమే, నేను చూసిందో నాకు తెలిసిన విషయమో నేను అనుభవించిందో ప్రత్యక్షమైంది అన్నీ, పరోక్షమైనా సరే జరిగి ఉన్నదాన్ని, దాన్ని మాత్రమే తీసుకొని నేను రచనలు చేయడం ప్రారంభించాను. ఊరబావి మా ఊర్లోని బావే, దాని కథ ఇది. ఏది రాసినా నేను అనుభవానికి దగ్గరగా ఉన్నటువంటి విషయం కానీ తీసుకొని రాయడం వల్ల వాటిని బాగా, నా అనాథ నవల కూడా ఆ రోజుల్లో ఆంధ్రప్రభ నవల మొట్టమొదటి
ఆంధ్రప్రభ నవలల పోటీలో ప్రైజ్ ఇచ్చిన పుస్తకం అది. దాంట్లో కూడా దాన్ని అందరి దృష్టికి ఎందుకో బాగా రాలేదు, కానీ దాంట్లో కూడాను ఎంత దయనీయమైనటువంటి సామాజిక జీవితమే ఉంది. ఊరబావిలో ఎంత ఉందో అందులో కూడాను స్త్రీ ప్రతిఘటన స్వరూపం, దళిత స్త్రీ ప్రత్యేకంగా ఆ ప్రతిఘటన స్వరూపం అద్భుతంగా కనిపిస్తుంది. ఈ కనిపించేటటువంటిది అది చాలా కాలంగా 60s వచ్చిన పుస్తకం, అది 60s వచ్చింది. అది పెద్దది కావడానికి చదువు, చిన్నది కావడానికి ఊరబావి గబగబ చదివేస్తున్నారు. ఈ ఈ కథలన్నింటిలో కూడాను మీరు మొన్న అన్నది క్షమాభిక్ష కథ, నాకు దేవదాసు గారు అనే మాస్టర్ గారు భగవంతుడితో సమానం, భగవంతుడనే మాట ఎందుకు అంటున్నామంటే జనానికి నాకు ఎంత గౌరవము ఆయన మీద చెప్పడానికి. ఆయన అంటూ లేకపోతే నేను స్కూల్లో చేరడం అంటూ జరిగేది కాదు. ఆ అంత సహాయం చేసిన మనిషి, వాళ్ళ అబ్బాయికి బీటెక్లో సీట్ ఇమ్మని నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు వస్తే నేను ఇవ్వలేకపోయా. అంటే ఇది దీని మామూలుగా సాంకేతిక కారణాల వల్ల మనకి నియమాలు ఉన్నాయి కదా, తగినంత పర్సంటేజ్ లేకపోతే. గురువు అడిగాడు నాకు దాదాపు విద్యాభిక్ష పెట్టిన ఆయన, ఇది అది మన క్షమాభిక్ష. అట్లా జీవితంలో ఏదో ఒక సన్నివేశం సంఘటనలో జరిగి ప్యాపిల్లో ఉన్న కథ, పిల్లలు చనిపోయారు, వీడు మళ్ళీ గణేష్ విగ్రహం పెడతానని బయలుదేరాడు నరసప్ప. ఈ కథ జరిగిందని రాడు నా గొప్ప కథలని మీరు అనేవన్నీ జరిగినటువంటి కథలే. తల్లేనోడు కూడా, తల్లేనోడు కూడా, తల్లేనోడు కూడా, తల్లేనోడు కానీ గోకటి కథ. నువ్వు పాట ఈ సంవత్సరం పరీక్ష తప్పితే నిన్ను గోకటి దగ్గర జీతానికి పెడతాను అనేది. గోకటి అనేవాడు మా ఊళ్ళో మనిషి, పశ్చాద్భూమి కథ హీరో. ఇవన్నీ కూడా జరిగిన కథలే మీకు. ఊరవాయువులో 9 కథలు చలమయ్యతో సహా, సుధాకర్తో సహా అన్ని కథలు కూడాను నేను చూసినవి జరిగినవే. అంటే బాగా అనుభవం ఉన్నవి, అను తెలిసిన వాటిని కావడంతో ఆ పరిసరాలు పరిస్థితులు వీటిని కూడాను బాగా కల్పించడానికి వీలైంది. చేసి చూసించరు వాళ్ళు బట్టు ఉతికే చోటు, అక్కడ వాళ్ళు చేసే ప్రయత్నాలు, అవి ఆరేసే తీరు, పిల్లలు వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి చంక పిల్లల్ని అక్కడ దాచుకునే చెట్ల కింద పెట్టుకునేవాళ్ళు, ఇదంతా చూసిన దృశ్యాలు కావడంతో వాటిని చిత్రీకరిస్తే వాస్తవంగా అనిపించింది. వాస్తవంగా అనిపించేసరికి ప్రజలకు బాగా ఇష్టమే. ఊరికే కల్పిస్తే ఇది మునివానుడు జరిగిన సందర్భమే, కానీ నేను రాసే నాటికి ప్రత్యక్షంగా నాకు తెలిసిన విషయం కాదు. కావేరిని నేను చూడలేదు, శ్రీరంగము నేను ఇంతవరకు చూడలేదు, కానీ రాస్తే ఆ భక్తి పరవశంతో ఉండే వాళ్ళకి చాలా ఇష్టమైంది. ఒక్కటి ఒక విషయం గమనించిన తర్వాత దాంట్లో తాదాత్మ్యం చెందటం అన్నటువంటిది. ఇప్పుడు కవిత్వంలో ఆది ఆంధ్రుడి కవిత్వాన్ని చాలా గౌరవంగా చూస్తున్నారు, చాలా విశేషమైనటువంటిది. దాని మీద చర్చలు కూడా బాగా జరుగుతున్నాయి. తర్వాత అది మీ వంశ మూల పురుషుడి, మూల పురుషుడి కథ, మీరు పద్యకావ్యంగా రాయడం. అదే అదే అదే. తర్వాత ఈ అనంత జీవనం నవల మీకు బాగా ఇష్టమైంది. అది రాయడానికి కారణం అనంతపురంలో లేక లేక వాన రావడం. ఇప్పుడు అదే ప్రశ్న అడుగుదాం అనుకున్నా. మామూలుగా రాయలసీమ గురించి రాసిన వాళ్ళు, మీ రాయలసీమ రచయితలు చాలా మంది ఉన్నారు. ఎక్కువగా అనంతపురం అంటేనే అనావృష్టి, అనావృష్టి మీదే కథలు రాస్తుంటే మీరు మాత్రం అతివృష్టి మీద రాశారు. మీకు ఎక్కడ మీ ప్రత్యేకత బయటపడిందంటే కరువు, సరే కరువు గురించి అందరు రాస్తారు, అయితే అతివృష్టి వచ్చినా కూడా అదే నష్టం జరుగుతుంది కదా ప్రాంతానికి. ఆ వస్తువుని ఎలా తీసుకున్నారు? ఒక 36 గంటలు ఎడతెరిపి లేకుండా భయంకరమైన వర్షం గురిచిందమ్మా. ఎందుకు గురిచిందో తెలియదు, అది అల్లకల్లలు అయింది ఊరు. వర్షం వస్తే నీరు పోవడానికి మార్గాలు ఉండాలి మామూలుగా, ఆ ఊరికి ఆ అవసరం లేకుండా పోయింది. ఇంతవరకు రాలేదు, ఎప్పుడు రాలేదు కాబట్టి. అందువల్ల పడ్డా వర్షం అంతా అక్కడే ఉంది, ఇళ్లలోకి వచ్చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ఇళ్ళు పడిపోయినాయి, భయంకర పశువులు కొట్టుకుపోయినాయి, గొర్రెలు పోయినాయి, చాలా ఇబ్బందులు పడ్డాయి, కడుతున్న ఇళ్ళు కూలిపోయినాయి. ఇంత అంత భయంకరమైన పరిస్థితులు జరిగితే నాకు వర్షాలు పడే ప్రాంతం నుంచి పోయిన వాడిని కావడంతో లేక లేక వాన వచ్చిందని దేశం ఊరంతా తిరుగుతూ ఉన్నాను నేను. 24
24 గంటలు నేను తిరిగాను. 36 గంటలు వర్షం పడింది. మొదటి రోజు కురుస్తున్నప్పుడు ఇంట్లోనే ఉన్నా. తెల్లారిన దగ్గర నుంచి తిరగడం మొదలుపెట్టా. రాత్రి అంతా తిరగడం మొదలుపెట్టి అది చూస్తే ఊరు ఏమైంది, పేదవాళ్ళు దానివల్ల పెద్ద ప్రమాదాల్లో ఇరుక్కోలేదు. సంపన్నులు బాగా డబ్బుండేవాళ్ళు, పెద్ద పెద్ద మేడలు ఉండేవాళ్ళు పగలడము కూలడము ఇట్లా జరిగి చాలా ఇబ్బందులు పడ్డారు. అది చూసిన తర్వాత అసలు మనిషి అన్నవాడు సంచలించిపోయే ఈ సందర్భం రచన కాకుండా ఎట్లా ఉంటుంది అని నాకు బాగా ఆందోళన కలిగింది. వస్తువు చాలా మంచి వస్తువు. దాన్ని వర్షం నేపథ్యం నుంచే వచ్చినటువంటి రచన అని రాకరాక వచ్చిన ఇప్పుడు అనంతపురంలో వర్షాలు వచ్చేదానికి కావాల్సినటువంటి ఏ కారణాలని కూడాను లేకుండా మనుషులే చేస్తున్నారు. చెట్లుంటే వర్షం వస్తుందని అంటాం, చెట్లు రాకుండా నరికేస్తారు, లేకుండా చేస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు వచ్చిందో, ఇంత పెద్ద వర్షం వచ్చింది అనేటటువంటిది చూసిన తర్వాత ఆనవలకి మీరు ఇష్టపడ్డారు, జ్ఞానపీఠ వాళ్ళు ఇష్టపడ్డారు. తాత్వికత ఉంది కాబట్టి మామూలుగా ఒక వర్ణించడం మాత్రమే ఒక సంఘటనను వర్ణించి సంఘటనాత్మకంగా ఒక ముగింపు ఇవ్వడం అనేదే కాకుండా దానిలో వెనక ఒక తాత్వికత ఉంది కాబట్టి. అంటే ప్రజా జీవనంలో సంపన్నుల జీవితం ఎట్లా ఉంటుంది, సామాన్యుల జీవితం ఎట్లా ఉంటుంది. ఎక్కువ నష్టపోయే దానిలో సంపన్నులే, సంపన్నులే నష్టపోయారు. సామాన్యులు మోటాములే తీసుకుని పోయి గట్టు పోయి కూర్చున్నారు ఇంట్లో నుంచి. ఒక ఇంట్లో అక్కడ నుంచి నీరు ప్రవహించి ఇక్కడ కొట్టుకుపోతుంది, ఇల్లు అట్లే ఉంటుంది, నీళ్లు పోతుంటాయి. అటువంటి పరిస్థితులు వాళ్ళకి వాళ్ళకి ఏమి ఇబ్బంది కలగలేదు. గడ్డి పరక ఎంత వరద వచ్చినా తలంచుకుని నిలబడ్డట్టు పేదవాళ్ళు నిలబడ్డారు. అదే అంటున్నాను, ఫిలాసఫీ వల్లే మరీ గొప్పగా ఉంది. మర్రి చెట్టు లాంటివి ఆ దెబ్బకు తట్టుకోలేక కూలిపోయినాయి. ఈ రెడ్డి బంగ్లా కూడా అట్లాగే కూలిపోవడం అదే అదే పోలిక. ఒక అధికార వ్యవస్థ, ఒక ఆధిపత్యం కూలిపోయిందన్న ఆధిపత్యం కూలిపోయిందని సామాన్యులు స్వేచ్ఛా జీవులు అయ్యారని అది చెప్పడం ఒకటి. మీరు అన్నట్టే తాత్వికత కొంత ఉంది. ఒక నేపథ్యం, ఒక వర్షం కారణంగా ఒక జీవితాన్ని మొత్తాన్ని అనంతపురం మొత్తాన్ని చెప్పడం అన్నటువంటిది. దానికి తోడు సర్కారు గడ్డి అని ఇంకొక నవల ఉంది. సర్కారు గడ్డిలో ఎండాకాలం సర్కారును గడ్డి ఇస్తుంది పేదవాళ్ళ పశువులకి. దళితుడు ఎంత ఇబ్బంది పడతాడో దళితులు పశువులకు కూడా అంతే ఇబ్బంది వస్తుంది, వాళ్ళ గడ్డి చేరదు. అది ఒక భాగం అయితే దళితులకి పశువులకి ఎంత ప్రేమ ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఆకే 2-3 చాట్లు రాసిన తర్వాత కళ్ళనీళ్ళు వచ్చినాయి. ఈ ముసలి ఎద్దు, ముసలి యజమాని పొలానికి వెళ్ళి వాళ్ళిద్దరికీ చివరి రోజులు అవి. వాడి బావి దగ్గర బావి ఎండిపోతూ ఉంది. ఆ బావి మీద విపరీతమైన ప్రేమ, దాంతో చాలా జీవితం అంతా బ్రతికాడు. అతను అక్కడే పడుకుంటాడు, ప్రశాంతంగా చనిపోతాడు. వీడు చనిపోయాడని గుర్తిస్తుంది ఎద్దు. అది నడవలేక నడవలేక వస్తుంది, గడ్డి కూడా కొరక లేకుండా ఉంటుంది. అది వచ్చి వీడి తల తీసుకుని దాని మెడ మీద పెట్టుకుంటుంది. అది అక్కడ నేను కళ్ళనీళ్ళు వచ్చింది. తర్వాత పిల్లలు వచ్చి చూసి వాళ్ళిద్దరి రాముడు లక్ష్మణుడు అని వాళ్ళ పేర్లు, వాళ్ళిద్దరి స్నేహం చూసి ఒకే సమాధి చేశారు. అది అంటే అట్లా చేయకూడదు అని కొంతమంది అన్నారు. వాళ్ళు చేశారు, నన్నేం చేయమంటావు అని మనం తప్పించుకున్నాం. నేను అది చేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అనంతపురంలో చెరువు ఒడ్డున 36 సైనికులు, 7 గుర్రాలు, 11 కుక్కలు ఒకే సమాధిలో ఉన్నాయి. అవి ఆంగ్లేయుల కాలంలో పరిస్థితి. దాన్ని దొర సమాధి అంటారు. ఇప్పటికీ ఉంది, దాని కాంపౌండ్ కట్టి ఉంది. అది ఒక ఇట్లా చేశారు అని అంటే వాళ్ళే ఆ గుర్రాల మీద తిరిగేవాళ్ళు, వాళ్ళ చుట్టూ ఈ కుక్కలు తిరిగేవి. యజమాని గుర్రము కుక్క కలర వచ్చింది, చచ్చిపోయారు అనంతపురంలో. చనిపోతే ఈ చనిపోయినటువంటి 3 రకాల ప్రాణుల్ని ఒకే సమాధిలో పాతిపెట్టారు. పాతిపెట్టిన వాళ్ళు మిలిటరీ యాజమాన్యం. అది ఒకటి నాకు బాగా అభిమానంగా అనిపిస్తుంది. అది కూడా మునిగిపోతుంది ఈ అనంత జీవనంలో, దాని ప్రస్తావన కూడా వస్తుంది. ఇది పాతి పెడితే గ్రామంలో ఒప్పుకోరు,
ఒప్పుకోకపోయినా చేస్తాం, తర్వాత కూడాను అది అట్లా చేయకుండా ఉంటే బాగుంది, అది చేయడమే బాగుందనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మీరు అసలు గుంటూరుకు చెందినవారు కదా, మీరు ఇక్కడ రాయలసీమ జీవితాన్ని గురించి మీరు చాలా రాశారు. అంటే ఏమైందమ్మా, నేను గుంటూరు వదిలిపెట్టి అక్కడ 43 సంవత్సరాలు ఉన్నా. 43 సంవత్సరాల్లో నేను అక్కడ బాగా పెరిగా సాహిత్యంలో కానీ జీవితంలో కానీ, నా రచనలు కానీ, మిత్రులను సంపాదించుకోవడం, శిష్యుని సంపాదించుకోవడం చాలా బాగా అక్కడ జీవితంతో నేను ఏకమైపోవడం, మమేకం కావడం అంటామే, అది కావడంతో అక్కడ జీవితం పట్ల నాకు బాగా ఇష్టం ఏర్పడింది. నాకు ఇంకొక రకంగా, నేను పుట్టి పెరిగిన చోట నేను ఇంత ప్రేమ పొందలేదు, గౌరవం, విశేషమైనటువంటి గౌరవం. దాని కారణంగా అక్కడ జీవితం రాయడం అనేది నాకు బాగా, ఈ రెండు నవలలు చూస్తే మీకు పూర్తి అనంతపురం కనిపిస్తుంది, అనంతపురం జీవితం అంతా తెలుస్తుంది, అనంతపురంలో ప్రజలు ఎట్లుంటారు అనేది తెలుస్తుంది. అది నేను చెయ్యలేని నేర్ భాష కూడా మాండలికం తొందరగా అలవాటు కాదు, ఆ మాండలికం కూడాను నేర్చుకోగలిగా. ఎప్పుడన్నా మాట్లాడితే వాళ్ళతో మాట్లాడితే మాండలికంలో మాట్లాడే పరిస్థితి ఉంది నాకు ఇప్పటికీ. అంటే నేను సొంతం చేసుకున్నాను. అదే అదే అది తెలుస్తుంది, ఎందుకంటే చాలా మంది తెలియదు కూడా, తెలియదు మీరు గుంటూరు అని కూడా. అదే అదే రాయలసీమలాగానే ఉంటుంది. మొన్న ఎవరో ఎవరితోనే మాట్లాడుతుంటే ఆయన అనంతపురం కదా గుంటూరు అంటారు ఏమిటని అన్నారట. ఇక్కడికి గవర్నమెంట్ ఏదన్నా కార్యక్రమాలు నిర్వహిస్తే అనంతపురం ప్రతినిధిగానే నేను వచ్చేవాడిని. అదే ఇనాకంటే అనంతపురం నుంచి ఇనాకని పిలవండి అని అనేవాళ్ళు కవి సమ్మేళనాలకి వాటికి పిలిచేటప్పుడు. బాగుంది. మీరు ఇంతకుముందు మీ కథల గురించి చెప్తున్నప్పుడు అందులో తిరగబడిన వాళ్ళు ప్రతిఘటన చైతన్యానికి ఎక్కువ స్త్రీలను ప్రతీకలుగా, ప్రతినిధులుగా తీసుకున్నారు. మొట్టమొదటి నుంచి కూడా స్త్రీలకు సంబంధించిన మీ ఆలోచన విధానం మిగతా రచయితల కంటే కూడా భిన్నంగా ఉండి చాలా ప్రోగ్రెసివ్గా, ఆదర్శప్రాయంగా, ముఖ్యంగా మీరు గమ్యం అనే కథలో అనుకుంటారు స్త్రీ వంటింట్లో చేసే పనిని కూడా శ్రమగా గుర్తించాలి అన్నది కూడా మీ కథల్లో వస్తుంది. అంత దూరం మీరు అప్పుడే ఆలోచించారా అనిపిస్తుంది బాగా చదివితే, అలా స్త్రీ శక్తి మీద అంత నమ్మకం ఎట్లా వచ్చింది మీకు? అసలు చిన్న విషయం ఏంటంటే అమ్మా, మా కుటుంబ నేపథ్యాల్లో పురుషుడి ఆధిపత్యం ఉండదు, స్త్రీలే పురుషుణ్ణి కూడా శాసిస్తారు. ఎందుకు అంటే వీళ్ళు అతనితో పాటు పనిచేస్తారు పొలంలో, అతనికంటే ఎక్కువగా ఇంట్లో పనిచేస్తారు. అతను చుట్టకాల్చుకుంటూ గోడ కానుకుని కూర్చుంటే వీళ్ళు వంట దగ్గర పై ముట్టించుకుని ఉంటారు. వీళ్ళ శ్రమ ఎక్కువని నాకు చిన్నతనంలోనే అనిపించేది. మా నాయన సుఖంగా పొద్దున వెళ్ళేవాడు, సాయంకాలం వచ్చేవాడు. ఆయన ఒక యజమాని దగ్గర జీతగాడుగా ఉండేవాడు. మా అమ్మ పశువుల్ని, కోళ్ళని, వీటిని మేపుకుంటూ మమ్మల్ని చూసుకుంటూ వాటిని పోషిస్తూ గుడ్లు పాలు పెరుగు అమ్ముకుంటూ ఇట్లా చేస్తూ, ఆమె స్త్రీ స్వతంత్రంగా నిలబడాలి అనేటటువంటి ఒక ఆర్థిక శక్తి కావాలని ఒక పెద్ద ఆరాటం ఆమెలో ఉండేది. అందుకని మా అమ్మ అంటే నాకు ప్రాణం. మా ఎప్పుడన్నా చెప్తే మా అమ్మ నాకు, నేను దేవుడి సంగతి ఎట్లున్నా మా అమ్మే దేవుడు అని అంటుంటాను. మొన్న మనవాళ్ళు కూడా చివరి మీటింగ్లో కూడా ఈ సప్తాహంలో మా అమ్మే నా మొత్తం సాహిత్యానికి ప్రేరణ అని చెబుతా. మా అమ్మ కారణం అమ్మ. మా అమ్మతో పాటు ఉన్నటువంటి ఆమెకు 6 అక్కచెల్లెళ్ళు, వాళ్ళందరూ కూడాను ఎంత స్వేచ్ఛాజీవులో, ఎంత స్వతంత్రులో చూసిన తర్వాత అంతగా ఎందుకు మిగతా వాళ్ళు ఉండకూడదు అనే దృష్టి ఏర్పడుతుంది. పైగా భార్యని భర్త కొట్టడం లాంటిది మీరు మా పల్లెల్లో చూడలేరు. వీళ్ళు తిరగబడి కొడతారు. అక్కడ కులాల మధ్యతరగతి జీవితంలో కనిపిస్తుంది తల్లులు తినడం, వాళ్ళ తల్లులు తినరు, తిరిగి కొడతారు. పోరా ఏరా, నేను నువ్వు సంపాదించుకొస్తున్నావు, నేను సంపాదించుకొస్తున్నాను అన్నట్టు ఉంటుంది. ఈ పెద్ద హడావుడి చెయ్యి నీరు. అది మిగతా సమాజానికి కూడా నేను మామూలు ఒక మాట అంటుంటా, మా అమ్మ లాంటి వాళ్ళే అందరు అమ్మలు అయితే ఈ దేశం స్వర్గం కదా అంటుంటా. అంటే మొత్తం భారతదేశంలో ఉండే స్త్రీలంతా మా అమ్మకి ఎంత ఎసర్షన్ ఉందో, ఎంత శ్రమశక్తిగా మారిందో, ఎంత పట్టుదలగా జీవించిందో. పిల్లలందరూ కూడాను తప్పనిసరిగా పెద్ద చదువులు చదువుకోవాలి, డిప్టీ కలెక్టర్ కావాలరా అనేది, అట్లాంటి ఆలోచనతో ఉండడం అన్నది ఎంత దూరదృష్టి. మీకు ఇంకొక మాట చెప్తున్నాను,
ఇందిరా గాంధీ ఎందుకు గొప్పదని అడిగింది నన్ను ఒకసారి. ఆమె ప్రైమ్ మినిస్టర్ అన్న వాళ్ళు వీళ్ళు చేస్తే అయ్యింది అంది. ఆమె ఆర్గ్యుమెంట్ చూస్తే వాళ్ళు సంపన్నులు అంటే వాళ్ళ నాయనకు ఉంది, వాళ్ళ తాతకు ఉంది, ఆమెకేముందో చెప్పు అని అడిగింది. ఆమె చదువుకుంది అన్న, అమ్మ నాయన చదివిస్తే చదువుకుంది అంది. నాకు ఇంకా ఏం చెప్పాలో సమాధానం తెలియలేదు. అంత లోతైన మనిషి ఆలోచనలో చాలా లోతుగా ఆలోచిస్తుంది. ఇది ఎమర్జెన్సీ కాలంలో అడిగింది ఈ మాటలు నన్ను. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ రాశారు కూడా కదా, అంటే నేను రాయడం సరే, ఆమె ఎందుకు గొప్పది అంటే ఎమర్జెన్సీ పెట్టడం బాగుందని కొంతమంది అంటుంటే విందామె, నేను కాదంటున్నా ఎందుకు గొప్పదరా ఆమె అని నన్ను అడిగితే, సరే ఇట్లా నేను ఏ కారణం చెప్పినా ఆ కారణానికి ఆమె గొప్పతనం కాదు అంటుంది. ఆమె ఇంకొక కౌంటర్ ప్రశ్న వేస్తా, ఆమెకున్నవన్నీ కూడా ఆమెవి కాదు, ఆమె ఏమిటి చెప్పు. అది నాకు అసలు నేను ఆలోచన నేను ఊహించలేనటువంటి ప్రశ్న, అంత లోతుగా ఆలోచించగలిగింది. అందుకే మీ కథలో చాలా వరకు కూడా స్త్రీలు తిరగబడ్డం అనేది బాగా కనిపిస్తుంది. పరిస్థితి తిరగబడ్డం అనే కంటే అమ్మ మీరు వరకట్న బాధితులు ఆ అమ్మాయి నిజానికి అత్తని భర్తని ఆ అమ్మాయి చంపినట్టుగా కూడా కథలో రాశారు. ఈ అమ్మాయిని తగలబెట్టబోతున్నా, ఈ అమ్మాయి తగలబెట్టబోతే ఏమి వాళ్ళని తగలబెట్టేస్తుంది, ఏం బతకాలి బతకాలి అనే ఆలోచన. దానికంటే కూడా హారతి కథ నాకు బాగా ఇష్టం. హారతి కథలో అనవసరంగా మానభంగం అవుతుంది, గర్భవతి అవుతుంది, వాడిని చంపేసింది, వాడు మత్తిచ్చి వాడిని చంపేసింది. చంపేసిన తర్వాత ఆమె ఎస్తర్షన్ నాకు బాగా ఇష్టమైన విషయం ఏమంటే, అమ్మ వాడు దుర్మార్గుడు తప్పే చేశాడు, మా కోడలు నువ్వు, మా ఇంటికి వచ్చిండు, నీకు అన్ని హక్కులు ఉంటాయి ఇంట్లో అని తల్లిదండ్రులు అంటే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు అడుగుతారు. నేను రానంటుంది, పోని పుట్టబోయే బిడ్డని మాకు ఇచ్చేసేయి, వాడు మా వంశాంకురంగా చేసుకుంటాను, ఇవ్వనంటుంది. తల్లిదండ్రులు నువ్వు అబార్షన్ చేసుకో అంటారు, నేను చేసుకోనంటుంది. ఏమండి పరుగు పందెంలో నేను పరిగెడితే నాకు ప్రైజ్ రాలేదా? పరుగు పందెం నేల ఎవరిదో కావచ్చు, బిడ్డ నాది, వాడు ఎవడో కారణం కావచ్చు అది వేరే సంగతి, బిడ్డ నాది, నేను ఈ బిడ్డను పెంచుకుంటాను అంటుంది. లోకం అంటే నేను బిడ్డను పెంచుకుంటున్నాను, నేను అందరి బిడ్డలు పెంచుకున్నట్టే నేను పెంచుకుంటాను అని అంటుంది. ఆ అమ్మాయి చేసినటువంటి ఈ ప్రతిఘటన లాంటిది తన శక్తిని తను నమ్మడం, తన వ్యక్తిత్వాన్ని గౌరవించుకోవడం అన్నది నాకు బాగా ఇష్టం. అట్లాంటివి ప్రోత్సహించడం కూడా నాకు ఇష్టం. దాన్ని వాడు ఎవడో ఏదో అన్నాడని పోయి రైలు కింద పడిందని ఒక అమ్మాయిని అంటే, రైలు కింద పడడం పెద్ద అవసరమా? నేను మన పులుగులు బోన్ రాయడానికి కారణము అది ఎప్పుడో చిన్నప్పుడు రాశా, చిన్నప్పుడు నా విశ్వవిద్యాలయ అనుభవాలు అవి జీవచరిత్రే. ఈ మధ్య అంటే విశ్వవిద్యాలయాల్లో ఏదో మాట్లాడుతున్నారని అందుకు చచ్చిపోతున్నాను అంటే నాకు కోపం వచ్చింది. చచ్చిపోవడం అన్నటువంటిది నేను ఎప్పుడు కాలం తీరిపోతే మంచిదే, దాన్ని మనం చేయగలిగింది ఏమి కాదు. నీ అంత నువ్వు చావడం ఏమి, ధైర్యంగా సమాజాన్ని ఎదుర్కోలేకపోతే నువ్వెందుకు వెనక్కి వస్తావు, నీ వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? మనిషి వాడు గొప్ప సైంటిస్ట్ కావాల్సిన వాడు చనిపోతే ఎంత దిగులవుతుంది. అటువంటివి కాకూడదు అనేటటువంటి ఎవ్వరూ కూడా నమ్మ సమాజంలో ఉండే సమస్యలను ఎదుర్కొని నిలబడాల్సిందే కానీ స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళు లొంగిపోవడమో బలహీనలు కావడమో ఏడవడమో దిగులు పడడమో ఇట్లాంటిది నాకు ఇష్టమయ్యే విషయం కాదు. మీ సాహిత్యాన్ని చూసినా మీ ప్రసంగాలను చూసినా అనిపిస్తుంది, మామూలుగా ఈ అట్టడుగు వర్గాన్ని నుంచి వచ్చిన వాళ్ళు ఒక కసితో మాట్లాడుతుంటారు, తమకు జరిగిన అన్యాయానికి సంబంధించిన కసి కనిపిస్తుంది. సహజం అది, ఆ కసి ఉండడం సహజం కూడాను, అర్థం చేసుకోగలిగిన కసి అది. కానీ మీలో వేరే దృక్పథం కనిపిస్తుంది, అదేమిటంటే కొంచెం సంయమనం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పుడే కాదు, ముందు కూడా అసలు పెద్ద వయసు వచ్చాక కాదు, ముందు కూడా అసలు మామూలుగా మీలోనే స్వతహాగా అనుకుంటా ఒక సంయమనాన్ని దీన్ని పరిష్కరించుకోవాలనే దృష్టి తప్ప దాన్ని అసహించుకోవడం ద్వేషించడం కాదు, ద్వేషం కాదు దీనికి, ద్వేషం హింస. మీకు అటువంటి ఆలోచన రావడం దాన్ని ఏమైనా మీరు ఇతరులకు అందించగలిగాను అనుకుంటున్నారా తర్వాత తరాలకి? నేను రచనలు చేశాను, అవి చదువుతున్న మీరు ఇది బాగుందని అన్నారు, ఇంకెవరన్నా చదివిన వాళ్ళు ఇట్లా మేము ఉండాలి అని అనుకుంటే బాగుంటుంది అని అనుకుంటే సంతోషమే. అది నేను అట్లా అనుకోవడానికి కారణం ఏమిటంటే అమ్మా, ఒక కష్టం వచ్చింది, తిడుతూ కూర్చుంటే కష్టం తీరదు, చీకటి ఉంది,
తిడుతూ కూర్చుంటే చీకటి పోదు, దీపం వెలిగించుకోవడం చేయాల్సిన పని. అది చేయడానికి ఓపిక లేక, ధైర్యం లేక, మనస్థైర్యం లేక, స్థిరచిత్తం లేకపోతే మనిషి పుట్టుక ఏం పుట్టుక. అందుకోసం శాంతంగా ఉండడం, ప్రేమగా ఉండడం, ప్రేమ వల్ల చాలా సమాజాన్ని జయించవచ్చు, ద్వేషించటం వల్ల జయించలేము, కసి వల్ల ఏమీ సాధించలేము. ఒక్కడు 10 మంది మీద ఎక్కడ తిరగబడి బతుకుతాడు? కసి పెట్టుకోవడం అన్నటువంటిది పొరపాటు దృష్టి అని నాకు చాలా చిన్నతనంలోనే అనిపించింది. చాలా చిన్నతనం జీవితంలోనే నన్ను కొట్టిన వాడిని నేను తిరిగి కొట్టలేను. కొట్టాలని అనుకుంటే నాకు చేత కాదు, మెదకుండా ఊరుకుంటే దిగులుగానే ఉంటుంది, మెదకుండా ఊరుకుంటే వాడు మళ్ళీ రాడు. నేను మళ్ళీ తిరిగి ఏమైనా చేయడానికి పూనుకుంటే వాడు వస్తాడు, పెరుగుతుంది. పెరిగిన దానివల్ల నాకు అశాంతే కానీ నాకేం సుఖం ఉంది? సమాజంలో ఎవరికైనా ఒక ప్రమాదం జరిగింది, ఈ హారతికి ప్రమాదం జరిగింది. జరిగిందని ఇంకా దాన్ని గురించే పట్టించుకుంటూ కూర్చుంటే తను శిథిలమైపోవడమే కానీ ధైర్యంగా నిలబడేది ఎక్కడ? ట్రాఫిక్ కథ పేరు. అట్లా ధైర్యంగా ఉండడం అన్నది, ధైర్యంగా ఉండడం అన్నది లేకపోతే మనిషి బతకలేడు అనేది నాకు బాగా అనిపించింది. అది చెప్పడానికి నేను షెడ్యూల్ కులాలకు కానీ స్త్రీలకు కానీ వెనకబడిన తరగతులకు వాళ్ళు రాసిన కథలు కూడాను చాలా అద్భుతమైన కథలు ఉన్నాయమ్మా. తర్వాత ఈ గిరిజనులు, మహమ్మదీయులకు సంబంధించి కూడా పీడనకు గురవుతున్నటువంటి జనం నాకు నా సొంత వాళ్ళు అనే దృష్టి నేను పీడనకు గురవుతున్న కాలంలోనే అర్థమయ్యింది. పీడితుల పక్షాన నేనుంటాననుకోవడం కాదు, పీడితులు నన్ను ఆదరిస్తారు అనేటటువంటి దృష్టి నాకు మొదట్లో ఏర్పడింది. ఆ ఏర్పడింది జీవితంలో కూడా వాస్తవమైంది. ఎవరైతే కష్టాలు పడుతుండేవాళ్ళో వాళ్ళ దగ్గరికి తీసేవాళ్ళు, అరే పోరావతలకి రైల్లో మేమందరం కూర్చున్న చోట నువ్వు కూర్చున్నావు, వెళ్ళి అవతలకని అంటే మెదలకుండా వెళ్తే అక్కడ నిలబడ్డ వాళ్ళు నాకు మిత్రులు అయ్యేవాళ్ళు. అంటే రైల్లో కుర్చీల మీద కూర్చోడానికి వీళ్ళని జనం ఉండేవాళ్ళు, వాళ్ళు మిత్రులు అయ్యేవాళ్ళు. నేను అక్కడే కూర్చుంటే తగాదా పెరిగేది, నేను వీళ్ళ దగ్గరికి వస్తే మైత్రి పెరిగింది. ఓర్చుకోవడం, మా అమ్మ ఒక మాట అనేది, ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడరా అని. కోడిగుడ్డు పిల్లయితే అది పెరిగితే పెద్ద కోడి అయితే దాన్ని కోసుకుంటే ఓ సట్టెడు కూర అవుతుంది. ఓర్చుకుంటే అంటే ఓపికబడితే, ఓర్చుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది అనేది మా అమ్మ చాలా తెలియగలవమ్మ. ఎంత ఆమెకు వచ్చినటువంటి మాటలు కానీ ఆమెకు వచ్చినటువంటి ఊహలు కానీ మొత్తం నాకు వచ్చింటే నేను ఇప్పుడు కూడా డబుల్ అయి ఉండేవాడిని. చాలా గొప్ప వ్యక్తి. మీకు ఒక మాట చెప్తున్నా, ఆ పరిస్థితుల్లో ఉన్న మనిషి మా నాయన, నేను 9 తరగతిలో ఉన్నాను, చనిపోయాడు. మమ్మల్ని చదివించడాలని మేమందరమీ కూడాను, 3 పిల్లలమే, మేమందరమీ గొప్పవాళ్ళం కావాలని ఎంత ఆరాటపడిందో, మీ కూలినాలతో నన్ను బతికించండి రా అనే పరిస్థితి కాకుండా మీ బ్రతుకు మీరు బ్రతకండి, మీరు గొప్పవాళ్ళు కావాలి అని ఎంత నిక్కచ్చిగా చెప్పేదో ఎంత చేసేదో ఊహించుకుంటే అంతు పట్టదు. చాలా గొప్ప వ్యక్తి ఆమె. ఆమె ఆలోచనలు చాలా భవిష్యత్తులో ఒక మాట అనేది, రేపటి అన్నం కోసం చూడొద్దురా, నీ మనవడు ఏం తింటాడో ఆలోచించనేది. నాకు నీ పెళ్లి కాక పూర్వం నేను అన్నం తినబోయే సందర్భాల్లో నువ్వేం తింటావో ఆలోచించొద్దురా, నీ మనవడు ఏం తింటాడో ఆలోచించు అనేది. చాలా దూరం ఆలోచించి, అంత దూరం ఆలోచించేది ఆ మనిషి. వాడు ఎవడు మనవడు, ఎప్పుడు ఏది ఏమిటమ్మా నువ్వు అనేది అనేవాడిని నేను. లేదు నైనా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మాట కూడా అనేది, ఆమెకు ప్రేమ అనుకుంటు, నువ్వు వరపుత్రుడివిరా, నువ్వు గొప్పవాడు అవుతావు, చాలా గొప్పవాడు అవుతావు, ఎవరిని కూడా కొట్టొద్దు, పొట్ట మీద అసలు కొట్టొద్దు అనేది. ఆ మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి. ఎవరిని కొట్టొద్దు, పొట్ట మీద అసలు కొట్టొద్దు. ఈ మాటల అర్థం ఎంత పెద్ద అర్థం ఉందమ్మా. అట్లాంటి మాటలు చెప్తాం, మీ జీవితాన్ని శాసించిన పదాల్లో అంతే కదా వ్యవహార శైలి అంతా. అంతటిని ఆమె నిర్ణయించింది. మేము 3 ఆ పల్లె నుంచి బయటకు వచ్చి, నా చెల్లెలు అడ్మిషన్స్ అయింది, నా తమ్ముడు క్లాస్ 1 రైల్వే ఆఫీసర్ అయ్యాడు,
నేను సరే మీకు తెలుసు ఈ ఇంత పరిణామం ఒక పల్లె నుంచి మా నాయన లేని పరిస్థితుల్లో మేము బయటకు రావడం నాకు 12 ఏళ్ళు నా చెల్లెలకి 8 ఏళ్ళు నా తమ్ముడికి 4 ఏళ్ళు మా నాయన చనిపోయినట్టుకి మమ్మల్ని ఇంతగా సాధి బయటకు తీసుకురావడం అన్నటువంటిది ఆ రోజుల్లో ఈ రిజర్వేషన్లు స్కాలర్షిప్లు గోల్గూడ లేవు డబ్బులు కట్టుకోవాలి చాలా అద్భుతమైన ఆమె ఆలోచనలే చాలా వరకు నన్ను ప్రశాంత చిత్తుని చేశాయి మరి మీరు తర్వాత 1980లు 1990లు తర్వాత దళిత ఉద్యమం వచ్చింది దళిత ఉద్యమం వచ్చిన తర్వాత చాలా మంది చాలా గొప్పగా రాశారు రాస్తున్నారు ఇప్పటికీ రాస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారు వాళ్ళతో మీకున్న సంబంధం ఎట్లాంటిది ఉద్యమం ఏమీ లేని రోజుల్లో మీరు రాశారు ఉద్యమం వచ్చిన తర్వాత రాసే పోకడలు కొంచెం భిన్నంగా ఉండొచ్చు నన్ను బాగా గౌరవిస్తారు నన్ను చాలా అభిమానిస్తారు నన్ను మా నాయకుడని లేకపోతే మా తాత అని మా తండ్రి అని మా మార్గదర్శి అని అంటుంటారు ఎవరు కూడాను ఏమి పైగా ఆయన గొప్పవాడు అని చెప్తే నా గొప్పతనం ఎక్కడ తగ్గుతుందో అని అనుకోకుండా నన్ను గొప్పవాడు అంటారు చాలా బాగా మీరు ఎలా చూస్తారు ఈ సాహిత్యాన్ని ఇప్పుడు వస్తున్న ఉద్యమ సాహిత్యం నేను వాళ్ళకు ఒక్కటే చెప్పేది హింసను ప్రేరేపించేటట్టుగా ఆలోచన పెట్టుకోవద్దు విజయవంతంగా జీవించడానికి హింసను పెట్టుకుని నాశనం అయిపోయిన పరిస్థితి కాకుండా విజయవంతంగా జీవించటానికి శిఖమణే ఉన్నాడు మీరు నోట్లో పెంట పెడతాను అని అన్నాడు నువ్వు పెట్టడం పెడతానన్నది పెద్ద నువ్వు పెడతావు తర్వాత ఏమిటి నీకు కసిగాని ఉంటే వాడు ఆ పెంట తినేటట్టు చేయగలిగితే చెయ్యి నువ్వు పెట్టద్దు వాడే తినాలా అది ఆ రకంగా నువ్వు చేసేటటువంటి శక్తి నీకుంది నేను చెప్పాను హింసను ద్వేషాన్ని కసిని ఇవన్నింటినీ ప్రదర్శిస్తే అప్పటికప్పటికి బాగా ఉంటాయి ఆ మాటలు కొంచెం ఆనందంగా ఉంటాయి అనాలోచితంగా ఆనందించే వాళ్ళు కూడా ఉంటారు అయ్యి బాగుందిరా ఇట్లా ఉండాలని కానీ 4 కాలాల పాటు మన్నేది కాదు అది అది ఒక్కటి నేను వాళ్ళకి బాగా చెప్పేది నువ్వు ఏ ఇదే పని ఒకడిని నేను కొట్టదలుచుకున్నాను అని అంటాడు వాడు నీ చెంప పగలగొట్టకపోతే నేను మనిషిని కాదంటాడు కవిత్వంలోని వాడిని చెంప నువ్వు పగలగొట్టొద్దు నువ్వు నిలబడి వాడి చేత్తో వాడి చెంప పగలగొట్టుకునేటట్టు చేయగలిగితే నువ్వు నిజంగా గొప్ప కవిత్వం రాసినట్టు అది ఎట్లా సాధ్యం ఎట్లా సాధ్యమో ఆలోచించుకో నీవు నీ స్థానంలో నిలబడడానికి నీకు ఒక హక్కు ఉంది నువ్వు నిలబడే శక్తి నీకుంది నిలబడు ఇంకొకడిని నువ్వు ద్వేషించటం వల్ల నీకు వచ్చేటటువంటి తాత్కాలికం అవుతుంది లేదు గొప్పతనం కాదు అది నువ్వు నిర్భయంగా ఉండలేవు వాడిని తిట్టో కొట్టో వీడు భయం లేకుండా ఉండలేడు అది నేను చాలా స్పష్టంగా చెప్తాను ఇప్పుడు వింటున్నారు ఇంతకుముందు కత్తి పద్మారావు తీవ్రమైన ఉన్నా తండ్రి అంటాడు నన్ను ఇప్పుడు మా తండ్రి మార్గం గొప్పది అని అంటాడు ఆయన ఏమంటాడంటే అంబేద్కర్ ఆలోచన మా నాయన ఆచరణ మనకి మార్గదర్శకంగా ఉంటుంది అంటాడు నేనేమి రాస్తున్నాను అది నిజానికి అంబేద్కర్ని గురించి కానీ దీని గురించి నేను మొదట్లో రాస్తున్నప్పటికీ నాకు ఊరవాది రాసేనాడికి నాకు వీళ్ళు ఎవరో తెలియరు ఆ తర్వాత తెలుసుకున్నా చాలా చదివా నేను చదివింది తెలుగు సాహిత్యం ఎక్కువ అంతేగాని ఈ సామాజిక రాజకీయాలు వీటితో అదే మీరు తెలుగు సాహిత్యం అన్నారు కాబట్టి మీరు ఒక ముద్ర వేసిన మరొక రంగం విమర్శ విమర్శలో పరిశోధనలో మీరు దాదాపు 10 పుస్తకాలు పైన వేశారు వ్యాస సంకలనాలే కాకుండా చాలా ఉన్నాయి అందులో భట్టుమూర్తి మీద రాయాలని మీకు ఎందుకు అనిపించింది ఎందుకంటే ప్రాచీన సాహిత్యంలో భట్టుమూర్తికి వసుచరిత్ర కానీ రామరాజభూషణ్ కానీ మంచి స్థానమే ఉంది రామరాజభూషణ్ అని రామరాజు కులంలో ఉన్నాడు కాబట్టి రామరాజభూషణ్ అన్నారు భట్టుమూర్తి అని అంటున్నారు భట్టరాజు కులం వాడని అది మీ అభ్యంతరం అక్కడ వచ్చింది నా అభ్యంతరం అక్కడే ఎందుకు అతన్ని కులం పేరుతో పిలవాలి ఎవరిని కులం పేరుతో పిలవం కదా మనం నేను వస్తుచరిత్ర చదువుతుంటే నన్ను భవదీయు శుభమూర్తి నామధేయు అని రాసుకున్నాడు నేను శుభమూర్తి నామధేయం కలవాణ్ణి అని అన్నాడు ఆయన శుభమూర్తిని పట్టుకొని భట్టుమూర్తి అంటే రామరాజభూషణ్ అండం ఎందుకు వీళ్ళు అంతకుముందు ఈ తెనాలి రామకృష్ణుడనో మరొకరనో అతని కవిత్వాన్ని ఈసడించటం లాంటిది బాగా చూసాం
మొత్తం నేను ప్రాచీన సాహిత్యంలో చదువుకున్న దాంట్లో భట్టుమూర్తి పద్యాలు ఉన్నంత అందంగా ఆనందంగా అంత సంగీతాత్మకంగా అంత రహస్య కళానిధిగా ఉండడం మనుచరిత్ర మొదటి భాగాల్లో వరుహిణి ప్రవరాక్యుడు ఉన్నంత సేపు బాగుంటుంది, ఆ తర్వాత సామాన్యంగానే ఉంటుంది, బాగానే ఉంది. వశ్చరిత్ర మొదటి నుంచి చివరి దాకా ఉగ్గబట్టి చదువుకోవాల్సి వస్తుంది. అర్థం కాకపోతే ప్రతిపదార్థం తాత్పర్యం ఎతుక్కుని చదువుకుని ఇంత గొప్ప కావ్యం మరొకటి లేదని నేను అనుకునేవాడిని. చాలా నాకు చాలా ఇష్టమయ్యేది. అంత ఇష్టమైనటువంటి వాడిని కులం పేరుతో తిడుతున్నారు ఏమిట్రా అనే ఒక దిగులు ఉంది. నన్ను తిట్టినట్టే తిడుతున్నారు అని ఊరుకోవాలి నేను. నా ఎసర్షన్ ఎక్కడంటే అతను మహాకవి, చాలా గొప్ప కవి, అంత గొప్ప కవి ఒకడు లేడు అనేది ఆ పుస్తకం ఆధారంగానే రాయాలని పుస్తకానికి హెడ్డింగ్ పెట్టడమే. శూద్రకవి శుభమూర్తి వశ్చరిత్ర వైశిష్ట్యం, శుభమూర్తినే పెట్టా. ఇప్పుడు ఎవడని అనుకోకుండా వీళ్ళు వశ్చరిత్ర వైశిష్ట్యం చెప్తున్నాయి కాబట్టి శుభమూర్తి అనేవాడు దాని రచయిత, దాని కవి అనేది అనుకోవడానికి. అందులో ఆ పద్యాలని పదాలని పదాలని పోగొట్టించడం, పద్యాన్ని నడపడం అది అందులో ఉండేది. అతను శూద్రుడు కావడం వల్ల ఇన్ని మేలు గుణాలు వచ్చినాయి అని వరుస పెట్టి రాశానమ్మా. శూద్రుడు కాకపోతే అవి రాయలేడు. ఇనాక్కు మాదిగ కుటుంబం నుంచి వచ్చి ఉండకపోతే మాదిగ వృత్తుల గురించి ఇంత బాగా రాయడానికి మరొకటికి అవకాశం ఉండేది కాదు. అతను శూద్రుడు కావడానా ఇంత గొప్పగా రాశాడు అనేది చెప్పి తీరాల్సిందే. అందరికీ తెలుసు కదండి, అందరికీ తెలియడం వేరు. అక్కడ నేను ఆ కావ్యంలో చెప్పినటువంటిది మన దృష్టి కోణం ఏమిటంటే అమ్మా, శూద్రుడు కావడానా ఈ కావ్యం ఇంత గొప్పది, ఈ ప్రబంధం ఇంత విశేషమైంది అని చెప్పడానికి. శూద్రుడు కాకపోతే మనుచరిత్ర వస్తుంది, వశ్చరిత్ర రాదు, అది చెప్పడం దృష్టి. అందులో చిన్న చిన్న పాత్రలకి ప్రాణం ప్రసాదించడం అతనికి ఒక్కడికే చేతం. ప్రబంధాల్లో చెలికత్తెలకు నాయకులు ఉంటారు, చెలికత్తెలు ఆ నాయకుల దగ్గర ఉంటారు. ఈ చెలికత్తె అద్భుతమైనటువంటి చెలికత్తె ఉంది మీకు వశ్చరిత్రలో. అది ఎందుకు చేయగలిగాడంటే అతనికి సానుభూతి ఈ మనుషుల మీద. అటువంటివన్నీ జాగ్రత్తగా తీసుకుని సంగీతము సాహిత్యము కలుపుకుని అతని జీవితంలో ఉన్నటువంటి ఆరాటము పోరాటం ఆస్థానంలో ప్రవేశించడానికి అతను పెద్ద భయంకరమైన పోరాటం చేశాడు. ఇది దృష్టిలో పెట్టుకొని ఇది రాయవలసిందేనని నేను వశ్చరిత్ర మీద రాసిన, ఇప్పుడు శుభమూర్తి వశ్చరిత్ర వైశిష్ట్యం చెప్పిన జానపదుల సాహిత్య విమర్శ, సాహిత్య విమర్శ జానపదులు చేస్తారు అన్న ఆలోచనే జనానికి ఉండదు. భారతం పద్యాలు చదివిన తర్వాత మీకు రామాయణం పదుక పట్టాభిషేకం చూస్తాడు వాడు. వాడు చేసే కామెంట్కి మహామహాకవులు పండితులు వీళ్ళు కూడా చేతకారు. వాళ్ళు చాలా గొప్ప అయితే వాళ్ళకి రాయడం రాదు అనే మాటలు అంటారు. దీన్ని కందుకూరి వీరేశలింగం పంతులు గారు, శ్రీరామూర్తి గారు, వీళ్ళు ప్రాచీనులైనటువంటి ఈ కౌల చరిత్రలు రాసిన వాళ్ళు ఈ కౌలను గురించి సామాన్యుడు చెప్పినటువంటి కథలు కూడా రాసి పెట్టారు. అది విమర్శనం కాదు, కానీ ఇంత అద్భుతమైనటువంటిది ఉంది అని నేను పరిశోధన చేస్తున్నప్పుడు ఒక ఫైల్ ఏర్పడింది. అది ఆ ఫైలు పారేక బుద్ధి కావడం లేదు నాకు. ఎందుకంటే సామాన్యులు చెప్పిన మాటలుగా అనిపిస్తున్నాయి, పండితులు చెప్పిన మాటలు కాదు. పండితులు అట్లా చెప్పరు, రెండు జన్మలు ఉండడం ఇటువంటిది కవిత్వాన్ని గురించి కట్టే కొట్టే తెచ్చే లాంటి మాటలు, రామాయణ రంకు భారతం బొంకురే మాటలు, ఇట్లాంటి పల్లె వాళ్ళు మాట్లాడే మాటలే. ఈ మాటల వెనక చాలా రహస్యం ఉంది, చాలా ఆలోచన ఉంది అని నా పరిశోధన అయిపోయిన ఒక 30 సంవత్సరాలకి మళ్ళీ ఆ ఫైల్ చూస్తే దీన్ని వదిలిపెట్టకూడదు అని అనిపించి అప్పుడు జానపదుల విమర్శన గురించి ఏముంది, ఇది జానపద విమర్శ, దీనికి కథ లక్షణాలు ఉన్నాయి, దీంట్లో సాహిత్య లక్షణాలు ఉన్నాయి, దీంట్లో విమర్శ లక్షణాలు ఉన్నాయి అని ముందు రుజువు చేసి, ఈ చేసిన వాళ్ళు పండితులు కాదు అని రుజువు చేసి, ఇది చేసిన వాళ్ళు జానపదులేనని చెప్పి జానపదులకు కూడా సాహిత్య విమర్శ ఉంది
అనేది చెప్పడం మనకి ఇంకా కొత్త రకమైన కొత్త ఆలోచన తల్లి. గొప్ప విషయం ఏమిటంటే తెలుగులో జానపదులు విమర్శ చేస్తారని ఆలోచన చేసిన వాళ్ళు లేరు, భారతదేశంలో లేరు. ప్రపంచంలోనే బాక్స్ క్లాసిఫికేషన్ చూస్తే అక్కడ ఎక్కడ కూడాను ఫోక్ క్రిటిసిజం ఉంటుంది అన్న సూచన కూడా లేదు. బోక్ క్రిటిసిజంలో నేను పెట్టాను 7.78లో ఇనాక్ తెలుగు సాహిత్యం ఫోక్ క్రిటిసిజం అవైలబుల్ టెక్స్ట్ జానపదుల సాహిత్య విమర్శ, దాన్ని ఇన్సర్ట్ చేశాం. అంటే ఎవరైనా చూసుకునేవాళ్ళు క్లాసిఫికేషన్ చూడడానికి వస్తే వారి వీడెవడో కథలో విమర్శ కూడా ఉందని రాశాడు అనేది చూడడానికి దాన్ని ఇంగ్లీష్లోనే చేయమని అడుగుతున్నారు. అది నేను చేయగలను కానీ ఇప్పుడు ఎట్లంటే చాలా పనులు ఉన్నాయి, చాలా చేద్దామని అనిపిస్తుంది. అవన్నీ రాయడానికి మనకి సమయం ఒకటి బాగా. మిమ్మల్ని అదే అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే మీరు ఇంగ్లీష్లో కూడా రాశారు. అవును, ఇంగ్లీష్లో కవిత్వం రాశారు. కవిత రాశాను, నాటకం రాశాను, అనువాదం చేశాను, నవల్ రాశాను. ఇన్ సెర్చ్ ఆఫ్ లవ్ అని ఒక నావల్ రాశా. అది మంచి ప్రొఫెషనల్ ఎవరైనా వేయాలని చూస్తున్న వాళ్ళు కాకుండా రాయడం అంటే రాస్తున్నాను కానీ స్వతంత్రంగా రాయడం నాకు ఇష్టంగా ఉంటుంది కానీ ట్రాన్స్లేట్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు మూర్తిదేవి అవార్డు రావడానికి పరిశీలనలో ఉంది అని తెలిసిన తర్వాత ఎవరిని చెప్పినా ఉమ్మగారిని శ్రీధర్ భరణ వారిని అడిగితే 3 సంవత్సరాల దాకా కుదరదు, ఇంకెవరెవరిని అడిగితే కుదరదు అని నేనే చేద్దామని అనంత జీవనం నేనే చేయడానికి కారణం అది. అప్పుడు కథలు కొన్ని చేశాను, అంత పెద్ద చేయడం ఎవేకండ్ సాయిలు బాగుంది హిందీ ట్రాన్స్లేషన్ కంటే కూడా అనే పరిస్థితి. అంటే చేయగలము కానీ చేయగలంగానే అనువాదానికే కూర్చుంటే సమస్య. ప్రధానంగా విమర్శకులు సృజనాత్మక రచయితలు కదా, అంటే మీరు ఇప్పటికీ రాస్తున్నారా? ఇప్పుడు రాస్తున్నానమ్మా. ఇంకా ఇప్పుడు కథలు ఒక 10-15 కథల దాకా రాసి పెట్టించా, ఒక నవల రాసి పెట్టించా, కవితలు రాసున్నా. ఇవన్నీ కూడాను 96 అయినాయి అన్నారు, 100 చేయమని అడుగుతున్నారు కదా వ్యాసాలు ఇవి ఈ సంవత్సరం లోపల బయటికి తెద్దామని. నాకు మనసు నిండా తలకాయ నిండా చాలా కథలు కదులుతూ ఉంటాయి, రాయాలని అనిపిస్తుంది. సృజనం పట్ల జాగ్రత్త పడడం, విమర్శనంలో పరిశోధనలో. ఇప్పుడు తెలుగు వ్యాస పరిణామం ఇంతవరకు 50 అయిపోయింది, ఎవరు కూడా మళ్ళీ ఏమి చేయలేదు. జానపదుల సాహిత్య విమర్శ 10 అయింది, ఎవరు కూడా ఏమి దాని గురించి మరొక మాట అనడం లేకుండా ఉన్నారు. అట్లా చివరి మాట అనేటటువంటి పరిశోధన విమర్శ నిబిడతా సిద్ధాంతం అది కూడాను ఇంకా అది నిబిడత అనేది ఇంక్లూజివ్నెస్ అన్న, ఇంక్లూజివ్నెస్ అర్థంలో వాడారు. నిమగ్నత నిబద్ధత మొదటి నుంచి లేవురా నాన్న. అంటే ఇవి అమెరికా మనకి రష్యా నుంచి మార్క్సిస్ట్లో వచ్చిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి నిమగ్నతని నిబిడతని వాళ్ళు చెప్పారు, నిబద్ధతని చెప్పారు. చెబితే అవి రెండూ కూడాను సంపూర్ణమైనటువంటి పోస్ట్ మోడర్నిజం అనే దానికి అన్వయించడం కష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ కష్టాన్ని తప్పించడానికి నిబిడతని నేను తీసుకున్నా. నిబిడత ఏమిటంటే అమ్మా, ఆ వ్యక్తిలోనే అతను ప్రతిపాదిస్తున్నటువంటి సాహిత్యం ఉంటుంది. అతని మార్క్సిస్ట్ సిద్ధాంతం తీసుకుని నేను రాయడం వేరు, నేనే మార్క్సిస్ట్ అయి రాయడం వేరు. అవి రెండు నా చుట్టే ఉన్నాయి. నాలో ఉన్నది నా దళిత జీవితం, నా స్త్రీ జీవితం, నేను స్త్రీని, స్త్రీ జీవితం, నేను గిరిజనుణ్ణి, నాలోనే ఉంటుంది అది. మన అస్తిత్వానికి సంబంధించిన మనలోనే ఉంటుంది. అయితే జీవిత చరిత్ర ఆటోబయోగ్రఫీ బయోగ్రఫీ కాదు. ఇవి కాకుండా తన సంస్కారం, తన సంస్కృతి, తన వ్యక్తిత్వం, తన తరతరాలుగా పొందినటువంటి సంస్కృతి నాగరికత సమ్మేళనంలో ఏర్పడినటువంటి భావజాలం ఉంటుంది. వాడికి ఒక భాష ఉంటుంది, ఆ భాష, ఆ భావజాలం వ్యక్తం కావడానికి ఒక ప్రత్యేకమైన పదం అవసరం ఉంది అనిపించి స్త్రీలు రాసిన, వెనకబడి తరగతుల వాళ్ళు రాసిన. అందుకే నేను ఎప్పుడూ ఎవరి జీవితాలు వాళ్ళు రాసుకుంటే బాగుంటుంది, ఎవరైనా మిగతా వాళ్ళు రాస్తే సానుభూతితో దయో కరుణో ఇట్లాంటివి ఉంటాయి కానీ జీవితం రాయలేరు. కొన్ని సందర్భాల్లో తాదాత్మ్యం చెందిన వాళ్ళు ఎవళ్ళైనా రాయొచ్చు. మీది మీ అమ్మాయి రాశారు కదా, అదే రాయొచ్చు. కానీ స్పష్టంగా మనం
ఒక సృజన సాహిత్యం నిర్మించేటప్పుడు అనుభవాల నుంచి వచ్చినటువంటి సాహిత్యం గొప్పది. ఆలోచన నుంచో లేకపోతే దానికంటే కూడా ఆ దృష్టితో ఈ నిబిడితా సిద్ధాంతం అవసరం. మొన్న కాళేశ్వర శంకరం గారు మనకు ఈ సప్తాహంలో స్వతంత్రమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది సిఆర్ రెడ్డి గారు, కొలకలూరి ఎనాక్ గారు. ఈ మధ్యలో ఉన్నవన్నీ సంస్కృత అలంకారిక సంప్రదాయాలని వ్యాప్తిలోకి తెచ్చేవో, ప్రిన్సిపల్స్ ఆఫ్ లిటరరీ క్రిటిసిజం రిచర్డ్స్ నుంచి తెచ్చినవో, ఇవి మేనిఫెస్టో అంటే మేనిఫెస్టో రెండింటి సమ్మేళనం ఇట్లాంటిదే ఉంది. కానీ స్వతంత్రమైన ఆలోచనలు జీవితానికి సంబంధించిన చెప్పగలిగిన వాళ్ళు అక్కడ భావనశక్తి, ఇక్కడ నిబిడత అన్నమాట అంటే నాకు చాలా సంతోషమైంది. అంటే అట్లా అనే పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు వాటిని మీరు సుస్థిరం చేయడానికి ప్రయత్నిస్తున్నారా? మీరు ఇప్పుడు రాయబోయే వాటిల్లో మీరే ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఉన్నాయి, లేకపోతే మీకు సొంతమైన మీ అనుభవం నుంచి వచ్చిన అనుభవాలని ఇంకా నిబిడత సిద్ధాంతమే. అవును, అస్తిత్వ ఉద్యమాల నుంచి వచ్చిన దాన్ని అన్నిటికీ వర్తిస్తుంది, అన్నిటికీ వర్తిస్తుంది, అన్నిటికీ వర్తి. ఇప్పుడు నిమగ్నత, నిబద్ధత, నిబద్ధత ఈ రెంటితో అస్తిత్వ ఉద్యమాలు మీరు కొలవలేరు. చాలా అది అందుకోసం ఇది కావాలి అన్నటువంటి మాట ఏర్పరిచింది. దీనికి ఇప్పుడు ఆయన వేల్చే నారాయణరావు గారి దగ్గర దీని మీద పిహెచ్డి జరి వ్యాలిడ్ తీసేసా ఇదేని, నేను ప్రతిపాదించింది వ్యాలిడ్డా అని అంటూ అంత దూరం కృషి జరుగుతుందంటే ఎంత అద్భుతమైన విషయం అమ్మా. అంటే పరిశోధనలో కానీ విమర్శనల్లో కానీ మీరు నాలుగు కాలాల తర్వాత కొలకలూరి ఎన్నక్ అనే ఒక అతను ఉండేవాడు ఈ సాహిత్యంలో ఉన్నాయి అనేది ఈ కథల్లో కానీ నాటకాల్లో కానీ ఆదియాంధ్రుల్లో కానీ నవలల్లో కానీ ప్రతి దాంట్లో ఏదో ఒకటి రెండో మూడో ఈ 96 పుస్తకాల్లో మీరు నమ్మకంగా కొన్నింటిని ఆరు చోట్ల ఆరు పుస్తకాలను ఆ 12 పుస్తకాలను 18 పుస్తకాలను మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకునే ఉన్నాయి. ఎవరికైనా ఒకే రచన ప్రక్రియ తీసుకుంటే ఎంత బాగా చేస్తూ పోయినా తెలుగు తల్లికుండే అన్ని అందాలని తెలుగుకుండే అన్ని అందాలని తేవడం సాధ్యం కాదు. ఆరు రకాల చీరలు కట్టి తల్లిని చూసినట్టు అయింది ఇది. ఇది తర్వాత గొప్ప గొప్ప కవులు కూడా కవిత్వం కాని దాన్ని కూడాను కవిత్వంలో రాయవలసిన పరిస్థితులు వస్తాయి. దాన్ని నాటకంగానో కవిత్వంగానో రాయాలి, కథగానో రాయాలి. అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఇన్ని ప్రక్రియలు. ఇబ్బంది ఎక్కడొస్తుందంటే ఒక్కొక్క ప్రక్రియకి ఒక్కొక్క విధానం, రచన విధానం ఉంటుంది. ఆ రైల్లో నుంచి ఈ రైల్లోకి రావడము అది కొద్దిగా ట్రాక్ మారడం ఇబ్బంది అవుతుంది. కానీ ఒకసారి ట్రాక్ వచ్చిన తర్వాత ప్రక్రియ స్వరూపాన్ని అర్థం చేసుకుంటే కనుక మీరు చేసుకున్నారు కాబట్టి ఇన్ని ప్రక్రియల్లో విజయవంతంగా రాయగలిగారు. అంటే మీరు ఇందాక అన్నారు కాబట్టి చిట్ట చివరిగా మీరు మీ ఆత్మకథ రాస్తున్నారా? మరి ఎవరిది వాళ్ళు రాసుకోవాలని మీరే అన్నారు. అంటే ఎవరి జీవితం వాళ్ళు వచ్చేటట్టుగా సృజన సాహిత్యం నిర్మించటం, ఆత్మకథ రాయడం అన్నటువంటిది నాకున్నటువంటి అవస్థలను చెప్పడానికి సరే బాగానే ఉంటుంది. ఈ అవస్థలు ఉంటే కూడా మనిషి విజయవంతంగా జీవించవచ్చు అని నలుగురికి చెప్పడానికి పనికొస్తుంది అనేటటువంటిది నాకు ఇప్పుడు బాగా అనిపిస్తుంది. రాద్దాము అనేటటువంటి ఆలోచన ఉంది. మీరు రాస్తే చదివి దానివల్ల ప్రయోజనం పొందే తరాలు తరాలకి ఉపయోగపడుతుంది. మీకు ఒక మాట చెప్తా, నన్ను వాళ్ళు ఏడిపిస్తున్నారు, వీళ్ళు ఏడిపిస్తున్నారు, వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళు కొడుతున్నారని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నాకు అతి బాల్యం నుంచి ఈ పీడన ఉంది. అతి బాల్యం నుంచి నాకు చాలా చిన్నతనం నుంచి ఈ పీడన ఉంది. ఆ పీడన పల్లెలోనే మొదలయ్యింది, పల్లెలోనే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, వాటి నుంచి రావడం అన్నది అది నేను తలుచుకుంటే నాకు కొంచెం అది రాయడం అవసరమేనో అని అనిపిస్తుంది. బాల్యం నుంచి రాయాలి. మీకు ఇంకొక చిన్న మాట ఇప్పుడు చెప్తా, నేను పుట్టిన వెంటనే ఏడవలేదట. ఏడవపోతే చేతులు వేళ్ళు బులుగు రంగు వాళ్ళనే మాట, బులుగు అయిపోతూ ఉన్నాయి, అయిపోతూ ఉన్నాయట, ఏడవలేదు. మా నాయనమ్మ, మా అమ్మమ్మ 12 మంది పిల్లల తల్లి, భర్త చనిపోయిన తర్వాత మంత్రసేన అయింది.
మా అమ్మకి ఆమెకి కొట్లటైంది. ఈమె కనుపు కానీ రాలేదు. ఆమె ఊరికే ఉండకుండా వచ్చింది ఈమె కను గుంటూరు తీసుకెళ్తున్నారు మా అమ్మని వేజెండ్ నుంచి. ఆ సమయంలో సరే రాళ్ళ మీద పడుకుంది అక్కడే కళ్ళు వచ్చి ఊసినట్టు ఉమ్మేస్తే ఎట్లుంటుందో అట్లా ఊడి పడ్డానని నేను అంటారు. అది పడ్డం కూడా రాళ్ళ మీద పడ్డానని వేపు వెన్నుకి రాయి తగిలిందని అంటారు. పట్టుకోవడంలో సరైన పరిస్థితి లేక అంతవరకు బాగానే ఉంది. పుట్టిన వెంటనే అరవలేదు. అరవకపోతే అందరికీ ఆందోళన. మా అమ్మమ్మ చూసి పరిస్థితి అర్థం చేసుకొని రెండు కాళ్ళు పైకెత్తి పట్టుకొని కొడతారు కదా, వీపు పగల కొట్టిందట, కొట్టి ఏడిపిస్తారు. బలుక్కుమని ఒక గోళి గుండు లాంటి ఉమ్మి పడిందట, గోళీలాగా రౌండ్గా ఉండేది. అది పడ్డం అరవడం ఒకేసారి జరిగింది. అదేదో అడ్డం పడింది, ఊపిరాడకుండా అయిపోయేటట్లు అయింది. ఆమె గమనించింది అది. ఇంకా ఏడ్చిన తర్వాత అప్పటి నుంచి మా అమ్మ వాళ్ళమ్మ మాట్లాడుకోవడం ప్రారంభించారు. అంతవరకు కొట్లాడుకున్న వాళ్ళు అంటే నా కొడుకుని బ్రతికించేవు అని. ఒక్క విషయం మిమ్మల్ని అడగలేదు, క్రైస్తవ సాహిత్యం కూడా రాశారు అంటే దానికి మీ కుటుంబానికి సంబంధం పెడుతూ రాసినట్టుగా అనిపిస్తుంది. క్రైస్తవ మీరు రాసిన రచన చూస్తే అంటే మీ కుటుంబంలో సభ్యుల్ని దానిలో ప్రస్తావన ఉంటుంది, మీ పిల్లలు అటువంటి ఉంటాయి మీకు క్రైస్తవ సాహిత్యం అంటే క్రైస్తవ సాహిత్యం మత సాహిత్యం కూడా రాయాలని మీరు అనుకున్నారా? నేను పిల్లలు పుట్టినప్పుడు పేర్లు ఏం పెట్టాలి అనేది ఆమెకి క్రైస్తవ మత సంబంధమైన పేరు ఉంటే బాగుంటుంది అని ఆమెకి ఇష్టం. ఆమెకి క్రైస్తవ మతం ఇష్టమైంది కాదు, ఆమె పరిణామం మా వివాహాన్ని గురించి మీకు తెలుసు కదా, ఆమెకి మొదట్లో నన్ను బలవంతంగా తీసుకెళ్లేది చర్చికి. నేను నేను పోవడం ఇష్టం ఉండేది కాదు. నాకు పిల్లలు పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళ పేర్ల మీదుగా ఏదన్నా రాయండి, ఒక్కొక్క పిల్లవాడి పేరు ఒక్కొక్క పాప పేరు, వెలుతురు అని వచ్చేటట్టు రాయడానికి కారణము ఆమె. ఆశాజ్యోతి మధుజ్యోతి శ్రీకిరణం సుమకిరణం ఇవి క్రిస్మస్ రోజు ఏదన్నా రేడియోలో రావడము, ఆంధ్రప్రభలోనో ఆంధ్రపత్రికలోనో పడడము ఇట్లాంటివి జరిగేవి. ఈ పేర్లు పెట్టేటప్పటికీ సరే నాకు తృప్తి జరిగిపోయింది. చూడమ్మా నాకు అది ఇష్టంగా ఉండదు, నీ కోరిక కాదని లేక రాశాను, అది వద్దు ఇంకా అని నేను ఆమెతో చెప్తే సరే మీ ఇష్టం అని ఆమె నా కోసం బొట్టు తీసేసింది. నా కోసం తీసేయొద్దు, పెట్టుకో, ఇదేమి పెద్ద వ్యవహారం కాదు అని చెప్పి. అంటే ఆమె ఒక రకంగా తను నా వైపు మరలాలి అని అనుకుంది, నేను నీ వైపు మరలుతాను కానీ నువ్వు తర్వాత ఏం చెప్పానంటే నీ జీవితం నీ జీవితంలాగే ఉండాలి, నేను నాకు నువ్వు సబ్సర్వెంట్ కాదు. మీకు ఒక మాట చెప్తా, జీతం తీసుకొచ్చి చేతికి ఇచ్చేది, నువ్వు ఇవ్వకూడదు అనేవాడిని, ఉంచండి అనేది, నా దగ్గరైతే ఖర్చు అయిపోతుంది మీరైతే జాగ్రత్తగా ఉంటారనేది. నువ్వు జాగ్రత్తగా పెట్టుకో, ఎందుకు నువ్వు జాగ్రత్తగా పెట్టుకోలేవు? నేను బ్యాంకు నేను ఓపెన్ చేయించి ఆమె అకౌంట్ ఆమెకు పడేటట్టు చేస్తే ఆమె అందులోంచి తీసుకునేది కాదు, అందువల్ల మేము సుఖంగా ఉన్నాం. అంటే డబ్బు విషయంలో నువ్వు ఎప్పుడన్నా కావాలంటే ఆమె తీసుకోవడానికి మాత్రమే, ఏమి తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు, నా జీతంతోనే బతికేవాళ్ళం మేము. అందువల్ల పెద్ద పిల్లల చదువుల విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఖర్చు చేయవలసి వస్తే మేము భయపడలేదు బాధపడలేదు. ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు 7-8 లక్షలు ఖర్చు అయింది. ఏమండి డబ్బు, ఏం ఇబ్బంది లేదు, చాలా డబ్బు ఉందని, ఇది నువ్వే నాకు చాలా డబ్బులు ఇచ్చిపోతున్నావు, ఎంతకాలం ఉంచగలిగితే అంతకాలం ఉంచుదాము, డబ్బు ఉంచగలిగినంతకాలం నేను ఉంచుతాను, డోంట్ వరీ. అట్లా అంటే కులం మీ సాహిత్యాన్ని శాసించినట్లుగా ప్రభావితం చేసినట్టుగా మతం చేయలేదా అనేది? లేదు, ఆ విషయం అడగడం లేదు. నేను ఏ మతము నాకు ఇష్టం కాదు, అన్ని మతాలని నేను ఇష్టపడతా ద్వేషించను. అట్లని గుడికో మసీదుకో చర్చికో పోను, పోను అంటే అవతల వాళ్ళని పోయేవాళ్ళని తిట్టను, వాళ్ళ ఇష్టం వాళ్ళది, నాకు ఇష్టం లేదు. ఈ ఎప్పుడన్నా మీరు రండి శివాలయానికి
అని తీసుకుపోతే మీకోసం వస్తా. అయ్యి ఒకసారి నండు నాగకృష్ణాచార్య గారు నన్ను తీసుకెళ్ళారు బాసర దేవాలయంలో. అక్కడ వాళ్ళు మీ గోత్రం చెప్పమని అడిగారు. నా గోత్రం ఆయనే చెప్పేశాడు. అంటే అట్లా నేను దేనికి పోను, ఎవరు పూజ చేయబోయేటప్పుడు గోత్రనామ ఏదో అడిగే వ్యవహారం ఉంది కదా, ఆయనే చెప్పాడు. అట్లా ఎప్పుడైనా సరే భారద్వాజస అని చెప్పి నువ్వు ఎక్కడికన్నా అవసరం అయితే అన్నాడు. అట్లే చెప్తానులే, ఎప్పుడు అవసరం రాలా నాకు. అదే అది స్పష్టంగా అర్థమవుతుంది మీ సాహిత్యం చదివితే. మతం అంతగా మీకు మళ్ళీ ప్రభావితం చేయలేదు, కులం చేసింది. అయితే మీరు అన్నట్టుగా మీరు కులం మాత్రం బాగా నిరంతరమైనటువంటి, ఇప్పటికీ నాకు దాన్ని అంటే ఒక రకమైనటువంటి కులం కలిగించేటటువంటి చైతన్యం ఉంది మతం వల్ల కలిగే చైతన్యం. అసలు నాకు మతం అంటే ఇష్టం కూడా, ఒక రకమైన కోపం కూడా నాకు. ఇంకో మీకు ఒక మాట చెప్తున్నా ఇప్పుడు, ఈ దేవుడు ఎవరో జెరూసలేంలో పుట్టాడు, రాముడు కృష్ణుడు అక్కడెక్కడో ఉత్తర హిందుస్థానంలో పుట్టారు, వాళ్ళకి వాళ్ళ పనులు చాలా ఉంటాయి, ఇక్కడ ఎవడన్నా పుట్టాడా దేవుడు అని అడిగేవాడిని. స్థానికమైన దేవుడు ఉంటే బాగుండు అని. ఎక్కడెక్కడ వాళ్ళో మనకి దేవుళ్ళు కావడం ఏమిటి, మనమే మన వాళ్ళు ఎవరో మనకు పూర్వీకులు దేవుళ్ళు లేరా, ఇట్లాంటి ఆలోచన కొంతమందికి వీడు పెడతరపోడనేవాళ్ళు. నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి మా అమ్మకి వాడిని స్వతంత్రంగా ఉంటాడు వాడు, వాడి ఇష్టం వచ్చినట్టు వాడిని ఉండేయండి, వాడిని ఎవరో ఏమైనా తొందర పెట్టవద్దు అనేది. వాళ్ళు ఎవరన్నా వచ్చి రారా చర్చికని అంటే వాడిని ఎవరైనా తొందర పెట్టదు, వాడు ఇష్టం అయితే వస్తాడు, ఇష్టం కాకపోతే మానేస్తాడు అని. నేను వెళ్ళేవాడిని కాదు. అది కూడా నాకు ఒక ప్రమాదం. నేను పల్లెలో ఎదుర్కొన్న కష్టాల్లో అదొక కష్టం, రకరకాల కష్టాల్లో అది ఒకటి. పైగా మా నాయన ఇల్లరికం వచ్చాడు, ఆయన వాళ్ళు ఎవరు లేరు. మా అమ్మకి పద్నాలుగు మంది, ఆమెకంటే 13 ఉన్నారు. ఆ 13 ఆయన తండ్రి పిల్లలు, వాళ్ళందరూ పెద్ద జీవితం, ఊరంతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వేజన్లంతా. ఈమె అన్నల తమ్ములు, వాళ్ళ తమ్ముళ్ళు, పిల్లలు పిల్లలు పిల్లలు, మనవాళ్ళు. ఈ జీవితం మా నాయన ఒక్కడే. ఆ ఏకాగితనం ఒకటి, ఆయన చాలా ఇబ్బంది పడుతుండేవాడు. ఆయన త్వరగా కాలం చేయటానికి కూడా అదేమన్నా కారణమేమోనని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అటువంటి చాలా ఇబ్బంది ఉంది ఆ జీవితం మీకు అస్పష్టంగా అర్థం కాదు. చాలా ఒకే కుటుంబం ఉన్న మాదిగపల్లిలో జనం పడేటటువంటి ఇబ్బంది నేను పడ్డా. ఇంకెవరు ఉండరు తోడు. మా అమ్మకి బంధువులు ఉండడం వల్ల కొంత బతికిపోయాం, కానీ లేకపోతే చాలా కష్టం పల్లెల్లో. అయితే ఇవన్నీ కూడా మీరు కనుక ఆత్మకథ రాస్తే తర్వాత తరాల వాళ్ళకి ఒక చైతన్యవంతం కావడానికి, వివేకవంతం కావడానికి దోహదం చేస్తాయని అనుకుంటున్నాను. ఇది కొలకలూరి ఇనాక్ గారి అక్షరయాత్ర. చెప్పే ఏ డ్రెస్ ఏంటి, వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha 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 ha!